పరలోకబంధర్ మా తండ్రి దేవా ఇప్పటివరకు తండ్రి మీ కుమారుల ద్వారా మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి మిగిలిన మాటల్లో కూడా మమ్మల్ని నడిపించండి ఒక ప్రశ్నార్థకమైన పరిశీలనలోనికి తండ్రి మేము వెలుచుండగా మీ బైబిల్ విద్యార్థులుగా మీ గ్రంథం మీద కూర్చున్న మేము తండ్రి సరి అయిన వివరణ మాకు అందించండి నిలబడని నేను తండ్రి కాలయాపన చేయడం మీ ఎదుటి తండ్రి చాలా పెద్ద నేరం అలాంటి కాలయాపన నేను చేయక మీరేవైతే మాకు అందించారో తండ్రి ఆ విధముగా తండ్రి మేము పరిశీలించి మా హృదయాల్లో తండ్రి మీ వాక్యమును భద్రం చేసుకున్నప్పుడు మా హృదయాలకి కావలిగా తండ్రి మీ వాక్యం ఉంటుంది ఆ విధమైన పరిశీలనలోనికి మమ్మల్ని నడిపించండి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం వినగలిగే చెవిని ఒప్పుకునే స్వభావాన్ని అన్ని విధాలుగా లొంగిపోయే మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి చెబుతున్న వాక్యం తండ్రి ఒకవేళ నేరుగా నాతో మాట్లాడుతుందేమో అని గ్రహించుకుంటే తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి తండ్రి మీ చిత్తానికి లోపడే మనస్సును మాకు దయచేయండి నిలబడను నేను తండ్రి కేవలం మీకే మీకే మహిమను తెస్తూ నన్ను నేను మరుగు చేసుకుంటూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ ఈ నడిపింపుని మీరే దయచేస్తారని కోరుతూ సమస్త విధములైన మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె కొంచెం జాగ్రత్తగా వింతాం ఇప్పటివరకు అన్నయ్య చెప్పిన వర్తమానం ఎందరికి అర్థమైందో నాకు తెలియదు కానీ ఆ లైన్ ఒక లైన్లో మీరు తీసుకొస్తే హృదయాన్ని భద్రం చేసుకోవాలి ఎందుకు నేను ఎవరించాలనుకుంటున్నానంటే కొందరు సొంతంగా ఫోన్ చేసి కోసం అడుగుతున్నారు అందుకు నేను చెప్పాలనుకుంటున్నా ఆ గతంలో అన్నయ్య చెప్పిన మెసేజ్లో అడిగింది ఏంటంటే ఆ అన్నని నేను ఎద్దేవి చేయడం కాదు పొలలేరుకుంటున్న వారిని రాళ్ళు ఇచ్చుకోవటం చెప్పారు ఫోన్ ఏమని వచ్చిందంటే ఇజ్రాయేళ్ళు జాతిలో పొలలేరుకుంటున్న వారిని కట్టెలేరుతున్న వారిని యహోవా యొక్క ఇస్రాయిలు సంఘం నుంచి వెలివేసి కొట్టి చంపమన్నది అని అన్నారు కదా శేఖర్ బ్రదర్ మరి న్యూ టెస్టిమెంట్లో రాళ్ళు ఇచ్చి కొడుతున్న వారిని ప్రభు ఆపేశాడు దాన్ని దీన్ని నేను ఎలా తీసుకోవాలని అడిగారు స్పీకర్ చెప్పిన ఉద్దేశం వేరు క్వశ్చన్ వేరు మీకు అర్థమవుతుందో లేదు అక్కడ పాపాన్ని ఎలివేయమన్నట్టు ఇక్కడ పాపలు ఉండి బలైపోతున్న అయిపోతున్న పాపిని ప్రేమించమన్నాడు ఈ క్లారిటీ తెలియాలి వింటున్న వారికి ఈ సెన్స్ మనకు తెలియాలి ఇప్పుడు ఈ రోజు లెసన్లో తలెత్తకూడదని ముందే చెప్తున్నా హృదయం భద్రంగా ఉండాలి హృదయం భద్రంగా ఉండాలి నిజమే హృదయం భద్రంగా ఉంటే బతికేస్తాము దేవుని కొరకు బతకలేము న్యూ టెస్ట్మెంట్లో డైరెక్ట్ టెస్ట్మెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది పావులు గారికి అయ్యో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించేవారు ఎవరు ఏ మనుష్యుడు నేను బాగుండాలనుకుంటే ఆ బాగున్నాం అనుకున్నది కూడా దేవునికి నచ్చదు ఎవరి హృదయ స్పందన దేవునికి ఇష్టానుసారంగా ఉండదు ఎందుకంటే హృదయము ఎరిమే గ్రంథం అన్నిటికన్నా ఘోరమైంది మానవ హృదయం ఘోరమైపోయింది ఏదైనా వనం దగ్గర నుంచి దాన్ని సరిచేసి దాన్ని అండర్లో పెట్టి దాన్ని టేకప్ చేసేది ఎవరంటే అంటాడు ఆ హృదయ వేదనతో నాకు మెస్ అయ్యే అవసరం అని అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుందంటే మన హృదయాలు సరిగ్గా ఉండాలంటే మన వల్ల అవ్వదు మన హృదయంలో మనం ఎవరిని పెట్టుకోవాలంటే తలుపు నద్ద నిలబడి తట్టుచున్న ఒక ఆయన ఉన్నాడు ఆయన తీసుకొచ్చే లోపల మనం కూర్చోబెట్టుకోవాలి అంటే మానవులుగా మన హృదయం ఎన్నో చెప్తుంది హృదయం చెప్పేది కూడా ఫైనల్ స్టేట్మెంటు కాదు వారు ఒక స్టేట్మెంట్ ఉంటుంది బైబిల్లో మా యోహన్స్ వారు చదువుతున్నప్పుడు ఏమనంటే మనుషుల్ని చంపేసి మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకుని వారు హృదయములు అనుకునే కాలం వస్తుందట వాళ్ళ హృదయం ఏమని చెబుతుంది నువ్వు బాగానే ఉన్నావు అని చెప్తుంది నువ్వు వాళ్ళని చంపేసావుగా నువ్వు కరెక్ట్గానే ఉన్నావు అంటే హృదయం ఇచ్చే స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు నీకు అర్థమవుతుంది లేదు మన హృదయ స్పందన ఫైనల్ స్టేట్మెంట్ దేవుని కొరకు ఇవ్వలేదు మన ఆలోచన దేవుని కొరకు నడిపించలేదు మన నడిపించేది ఒకే ఒకటి మన ముందు నెరిచి నడిచిన కాపురే ప్రధాన యాజకుడు ఎవరు యేసుకృష్ణ ఆయన ఏం చేశాడో మనం అది చేయాలి కాబట్టి క్వశ్చన్స్ రేజ్ చేసే ముందు స్పీకర్ యొక్క ఇంటెన్షన్ పట్టుకోండి ఆ ఇంటెన్షన్ మీరు పట్టుకుంటే క్వశ్చన్స్ అనేవి రేజ్ వెరీ గుడ్ మంచి లెసన్ చెప్పారు అన్నయ్య ఒక విలువైన సంగతుల్లోకి మనం బయలుదేరుతాం మతేశ్వ వార్త మతేశ్వ వార్త క్షమించండి క్షమించండి మలాకి గ్రంథం ప్రశ్నార్థకమైనది బైబిల్ విద్యార్థుల్ని పదులు పదులు సంవత్సరాలుగా పట్టుకొని గింజేసే ప్రశ్న ఇది కొన్ని కొన్ని క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ దొరకలేనప్పుడు మౌనం అయిపోతాం అలాంటి ప్రశ్నలో ఒక ప్రశ్న ఈరోజు మీ ముందు లేవ నేను లేవనెత్తాలనుకుంటున్నాను ప్రశ్నకు ఆన్సర్ కాదు ఆ ఆన్స్టర్లో దేవుని ఎదుటి మనం ఎలా ఉండాలి నేర్పించే జవాబతి చూద్దాం మలాఖీ గ్రంథం మొదట అధ్యాయం మలాఖీ గ్రంథం మొదట అధ్యాయం మొదటి వచ్చి నుండి ఇస్రాయేల్ను గూర్చి మలాఖీ ద్వారా పలకబడిన యహోవా వాక్కు యహోవా సెలవిచ్చినదే మనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించినందురు అందరూ యాసాబు యాకోబు నాకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించిదిని ఇదే వాక్కు వేసావును దేశించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసేది మనమున్న మనము నాశనమైతిని పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము రండి ఇదే మీరు అనుకుందురు అయితే సైన్యములు గదుపదయ యహోవ సెలవిచ్చినదే మనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రిందికి పడదోయదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారి యహోవ నిత్య కోపాగ్ని పాత్రులనియు పేరు పెట్టుదురు కన్నులారా దీనిని చూసి ఇస్రాయేల్ సరిహద్దులలో యహోబా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ ఏమర్థమైంది ఏమర్థం అవకపోవడమే మా విధానం అంటాం మనం అనే చెప్పాడు ఒక మాట పరిశీలనతో కూడిన తరగతులే లేవు ఈరోజు లాక్డౌన్ టైంలో అంతకుముందు కొన్ని హిస్టారికల్ క్లాసెస్లో ఎంతో డెప్త్ లాంగ్వేజ్తో మనం పరిశీలించాం విన్నారా అసలు ఎవరైనా వెళ్ళా బయట ఉన్నవారు ఎట్టినారు మనవారు ఎవరు వినరు ఏడు సేవలేరా జేమ్స్ అన్నట్టే ఈరోజు నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్న పెడుతున్నా మీకు బైబుల్ చదివే దమ్ముంటే నేను మరలా అడుగుతున్నాను మీకు బైబుల్ చదివే దమ్ముంటే మీరు బైబిల్ విద్యార్థులైతే నిజముగా నువ్వు క్రైస్తవుడు అయితే నేను క్వశ్చన్ అడుగుతున్నా యాకోబుని ప్రేమించడం ఏంటి యేసావుని దేశించడం ఏంటి ప్రేమిస్తే ఇద్దరినే ప్రేమించాలి నేను అడుగుతున్నాను మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ మోసగాడు ఎవరు యాకోబు మరి యాకోబుని దేవుడు ప్రేమించడం ఏంటి ఇప్పుడు మనం చేసే పని చెప్పిన చేతిరెడ్డి దండం పెట్టేస్తాం అంతేకా ఇదే క్వశ్చన్ ఒక బయట ఉన్న ముస్లిం అడిగితే ఇదే క్వశ్చన్ ఒక బయట ఉన్న అన్యుడు అడిగితే బైబిల్ గ్రంథ విద్యార్థి కానీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి ఏముండదు బెబ్బే మరి ఇన్ని సంవత్సరాల సహవాసంలో ఇన్ని తరగతుల్లో ఇంతమంది స్పీకర్ల్లో మీరు ఎన్నదే నేర్చుకున్నది ఏంటి అని అడిగితే ఎన్నమంతే అంటాం మనం నేను అడుగుతున్నా మరల మరల జరుగుతున్న సందర్భం ఏంటో ఒకసారి మీరు చూడండి ఇస్రాయేల్ ను వచ్చి ద్వారా పలకబడిన ఏహో వాక్యం మలాకీ అర్థం ఏంటో తెలుసా మెసేంజర్ అనర్థం నిజానికి ఎవరైనా మెసేంజరే ప్రవక్త మెసేంజర్ నీతి మంత్రుని మెసేంజర్ ఇక్కడ నిలబడిన ఇవాంజలిస్ట్ మెసేంజర్ దేవుని కొరకు మాట్లాడుతున్న వారు ఎవరైనా మెసేంజరే కానీ ఈయనంటి ప్రత్యేకంగా పేరే పెట్టుకున్నాడు ఏమని ఆ మెసేంజర్ ఏం మెసేజ్ చెప్పడానికి యహోవా గుచ్చి చెప్పడానికి ప్రాఫిట్స్ అనేది ఎలా సొసైటీలోకి వచ్చేవారంటే ఒక ప్రవక్త సొసైటీలోకి వస్తున్నాడంటే బాగా గమనించండి ప్రజల యొక్క పాపాలు మితిమీరినప్పుడు ప్రవర్త ప్రత్యక్షమయ్యేవాడు మరలా ప్రజల యొక్క పాపాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నప్పుడు ప్రవర్తలు అనేది దేవుని తరపున ప్రత్యక్షమయ్యేవాడు మలాకి తర్వాత నేను చెప్తున్నాను మరలా నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ప్రజలతో మళ్ళీ చివరి మెసించరాయి ఇస్రాల్ పట్టికలో ఇస్రాయేల్ పట్టికలో ఆ గాడిలో లాస్ట్ మెసేంజర్ ఇస్రాయల్కి ఎవరంటే చెప్పండి మలాకి కూర్పులో మలాకి తర్వాత నాలుగు వందల సంవత్సరాలు ఏహో వాక్కు ప్రజలకి లేదు ఇవ్వలేదు ఆయన ఎందుకో చెప్పిన వినగలిగే చెవి లేనప్పుడు గ్రహించే హృదయం లేనప్పుడు వినే స్వభావం కలిగిన మనసు లేనప్పుడు ఏ వాక్కు అందదు నిలబడతాం మాట్లాడుకుంటాం ఏం మాట్లాడుకుంటాం అర్థం ఉండదు కూర్చుంటాం వింటాం ఏమి వింటున్నాం మనకు అవదు ఏదో మోగ వార్తలు విన్నట్టుగా చేస్తుంటాం నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పాను ఎంతమంది కూర్చుంటాం మా ట్రైనింగ్లో మాకు డే క్లాసులు జరిగేవి ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ టచ్ అవుతున్నప్పుడు ఎప్పుడు డ్రిల్ అంటారు దాన్ని దానికి ఎప్పని ఎలా అసలు ఎలా ఇప్పాలి ఎలా బిగించాలి మరలా గ్రెనెట్ ఎలా వేయాలి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎనిమీని ఎలా అసాల్ట్ చేయాలి నక్షల్ని ఎలా చంపాలి ఇవన్నీ క్లాసులు జరిగినప్పుడు మేము అటెన్షన్కి వింటున్నాం లేదో అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో పోలీసు వారు అక్కడ మెసేంజర్ వారి టీచర్స్ వాళ్ళొక ఒక ఒక విధానం మమ్మల్ని అడిగేవారు ఏమనంటే సరిగ్గా మనం వింటున్నాం లేదో ఒక థీమ్ అడిగేవారు ఇప్పుడు నేను అడుగుతాను మీరు కూడా చేయండి ఇదేంటి 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 చెవి పట్టుకోండి పట్టుకొని పర్లేదు మీసేవే పక్క వద్దు దొద్దు పట్టుకున్నారు ముక్కు పట్టుకోండి పట్టుకోండి చెవి పట్టుకోండి ముక్కు పట్టుకుంటున్నారు చూసారా అటెక్స్ ప్లే చేయం వింటాం కానీ ఏం చేస్తుందో మనకి తెలీదు బాడీ ప్రజెన్స్లో ఉంటుందట మైండ్ మాత్రం ఆబ్సెంట్లో ఉంటుందట సంగమా ఇది మంచి వైఖరి కాదన్నాడు ఇస్రైళ్ళతో మలాఖీ గ్రంథం ఇప్పుడు చదవబడిన మొదటి మొదటి వచ్చిన నుంచి ఐదు వచ్చనాల వరకు రాయబడిన వచనాలు ఏవైతే ఉన్నావో ఈ వచనాల్లో మన ప్రశ్న ఏంటంటే నేను అడుగుతున్నాను యాకోబునే ఎందుకు ప్రేమించాడు యాకోబు మోసగాడు కదా యాసావుని దేశించడం ఏంటి కూర ఎందుకు అలా చేసేస్తాడా దేవుడు మీరంతా బౌండరీలో నిలబడి ఇద్దరిని ఆ లోపల జోన్లో పెట్టి యాసావు చేసింది ఏంటి యాకోబు చేసింది ఏంటంటే ఈయన గారు చేసిన లిస్ట్ ఎక్కువ ఉంది ఎవరిదే యాకోబుది కూర అడిగాడు అంతే ఎర్ర ఎర్రగా ఉన్నది ఇవ్వకపోతే చచ్చిపోతాను అన్నట్టు తిండి ప్రియుడు ఎవరు యాస దానికే నా దా మాత్రం దానికే ఎలా అయిపోయాడా ఎలా అయితే నేను చెప్తున్నాను ఏహో అని అనుసరించాల్సిన అవసరం మనం లేదని అంజులి ఎదుట ఒప్పుకోవలేము ఎందుకో చెప్పనా పక్షపాతం దేవుళ్ళలోనే ఉంటే ఇక నేను ఎన్ని చేస్తే ఏంటి దేవుడికి నేను నచ్చకపోతే ఇంకా ఎన్ని చేసినా దేవుడిని నచ్చుతాను నేను నచ్చిన ఆయన ఇష్టపడినని ప్రేమిస్తాడు ఇష్టపడిన వారిని దేశిస్తాడు యాకో బెంతకు నచ్చాడంటే ఆన్సర్ ఉందా మన దగ్గర గొప్ప థియాలజీ అని బైబిల్లో గ్రేట్ ఎవాంజలిస్ట్ ఫిలాస్ఫర్ ఆయన సైంట్ పాల్ ఇదే క్వశ్చన్ ఆయన రేట్ చేశాడు ఆయన చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక మరలా అర్థం ఒకసారి ఇక్కడికి రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం వచనం రెండవ భాగం నుండి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అని ఆమెతో చెప్పబడిన ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించిదిని యాసావుని దేశించని రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని అందు అన్యాయము కలదా అట్లానే రాదు చూసారా ఇదే సందర్భం మలాఖీలో క్వశ్చన్ రేజ్ అయ్యింది మన మలాఖీలో ఏంటి యాగోవు యాసావును పూచి ఎక్కడ చదివినా మన మదిలో విద్యార్థులకు మనకు తిరిగేది ఏంటి చెప్పినా యాసావు అంతేం కాదు కదా అని చెప్పి నేను అడుగుతున్నాను మన ప్రశ్న ఏంటంటే యాసావుని ఎందుకు దేశించాడో తెలుసుకుంటున్న మనం యాకోబుని ఎందుకు ప్రేమించాడో కూడా ఆన్సర్గా మనం తెలుసుకోవాలి యాకోబును సరిగ్గా మనం పరిశీలించకపోతే నేను చెప్తున్నాను అబద్ధలాడినా పర్లేదు అన్నట్టు ఉంటుంది వ్యవహారం మీకు అర్థమైందా యాకోబును సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే జీతం ఎలా తీసుకోవడమే కాదు ఎలా తీసుకున్నా తప్పు కాదని యాకోబుని సరిగ్గా అర్థం చేసుకపోతే నేను చెప్తున్నాను మరలా చెప్తున్నాను ప్రేమించినా లేదంట ప్రేమించడం అంటే ఇంక రండి బయటికి అది ఉందిగా బీచ్లో బీచ్లో ఇసుకలా పార్కులో తుప్పల్లా ఇంకా ఏమన్నా చెప్పండి ఆ అట్మాస్ఫీర్ అనిపిస్తుంది కాదు ఇదంతా కాదు యాకోబులో ఏదో సాఫ్ట్ కార్నర్ దేవునికి నచ్చింది అది మనకు తెలియదు ఆ కార్నర్ దగ్గర నుంచి యాకోబుని ఎన్ని విధాలుగా దేవుడిని నడిపించాలో అన్ని విధాలుగా గుంజేసి 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 ఆరేసి ఉతికేసి ఉతికేసి ఆరేసి తీసుకొచ్చి నిలబెట్టాడు బైబుల్ దేవుడుకున్న కొన్న గొప్పతనం ఏంటంటే నచ్చినోడిని వదలటం మనకు అర్థం కానిది ఏంటంటే యాసావుని యాకోబుని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఈ ఫిలాసఫర్ ఏమంటాడంటే ఎవరు పౌలు గారు కాబట్టి ఏమంతు దేవుని ఎందు అన్యాయం కలదా దేవుని ఎందు అన్యాయం కలదా అని అనకండి అన్నాడు మనకు ఆ క్వశ్చన్ వచ్చేస్తుందని ఆ క్వశ్చన్ ఆయనే రేజ్ చేసేసాడు ఎవరు పౌలు గారు ఇంకా కిందకెళ్తాను ఇచ్చిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చేపడుతున్న మట్టి పాత్ర చేస్తున్న కుమ్మారవైపు చూసి నన్ను ఎందుకు ఎలా చేసావు అని ఆనదగునా అన్నాడు అంటే ఇది ఎలా ఉందంటే ఆన్సరు ఆన్సర్ నోరు ముసుకో అన్నట్టుందా లేదా చెప్పారు యాకోబెంతకు నచ్చాడు యాసా వెంతకు నచ్చాడు అంటే నోరు మూసుకో అని అంటే ఇంకెందుకు మనకి అంటే దేవుడు తనకు నచ్చిందల్లా చేసుకుంటూ పోతూ మనల్ని మాత్రం ఇలా ఉండండ్రా ఇలా చేసినట్టు మిమ్మల్ని చంపేస్తున్నానంటే అది ఏదో ఐందవ లేదా భారతదేశపు మైథాలజీలో ఉంది చూడండి అలా అయితే నేను చెప్తున్నాను ఇది కూడా కథల పుస్తకం అవుతుంది సత్యదేవుడు సత్యదేవుడు అన్న పేరు మనం పెట్టడానికి బహుశా జంకాలు వస్తుంది ఈ క్వశ్చన్స్ ఎవరు చేయరు బహుశా ఎందుకంటే రేచ్ చేస్తే వాళ్ళకే అందుకనుకో పాస్టర్ అమ్మ పాస్టర్ గారిని ఒక బైబిల్ విద్యార్థిని అడిగిందట ఏమన్నా తెలుసా సార్ నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు బైబిల్ చదివినా యా దేవుడు ఎందుకు ప్రేమించాడు యా స్వామిని ఎందుకు దేశించాడు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఆయన కూడా అన్నాడట నాకు కూడా అర్థం అవ్వలేదు నలభై సంవత్సరాలు అయిపోయింది అన్నడట గొడవలేదు ఇక్క చెప్పకరదు ఇక అది కాదుగా మనం ఇచ్చే ఆన్సర్ నాకు కూడా తెలియదు అనకూడదు మెసేంజర్ ఒకవేళ తెలియకపోతే పరిశీలించి చెప్తాము దేవుడిని అడుగుతా ఇదిలా తెలియదు నిజంగా అండి బైబిల్ మనసు పెట్టి చదివితే కొన్ని క్వశ్చన్ కొన్ని కొన్ని క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ దొరకపోతే నిద్ర రాదు నిజంగా చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ నాకు ఉంది చదువుతున్న వరకు ఉంది చాలా ఉంది అది అర్థం కానంత వరకు నిజంగా నిజం చెప్తున్నాను ఏదో కోల్పోయినట్టు ఏదో నలుగురులు ఉన్నా ఏదో ఆలోచిస్తున్నట్టు దాని ఆ సంగతి ఏంటి అసలు అది అర్థం కాదు మనకి గమ్మత్తు ఏంటంటే మనకేమర్థం అవకపోయినా కానకపోయినా సోనా శుభ్రం తినేది జజ్జా కొడుకులు మళ్ళీ ఆదివారం వచ్చేద్దాం ఎక్కడికి చర్చికి వచ్చాం కొత్తది ఏమన్నా చెప్పు మొన్న నిన్నంగా యాక కోసం కొత్తది చెప్పు అన్నట్టు చూసారా ఇదంతా కాదు నిజంగా ఆయన చెప్తున్నాను ఒక క్రైస్తవ విశ్వాసం నిలబెట్టి ఆమెను ప్రార్థన చేయమంటే ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆమె భక్తి తీవ్రత ఎంతో ఆ రెండు నిమిషాలు ప్రార్థన విని చెప్పేచ్చు గ్రహించే వాళ్ళకి తెలుస్తుంది ఒక పది నిమిషాలు మెసేజ్ ఎవరిదైనా మనం విన్నప్పుడు వాడికి బైబిల్ దగ్గర దేవుని దగ్గర వాడికి ఉన్న అనుభవం ఏంటో తెలిసిపోతుంది ఒకరితో మనం విస్తరించి మాట్లాడుతున్నప్పుడు అతను బైబిల్ కూర్చి మాట్లాడుతున్నప్పుడు ఉన్న బైబిల్ దగ్గర దమ్ము ఏంటో మనకి అర్థమైపోతుంది నేను చెప్తున్నాను సిగ్గుపడే సిగ్గుపడేవారుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు సత్యమును అని కూర్చున్న అనుభవ జ్ఞానం అందరూ కలిగి ఉండాలి కనుక ధన్య జీవితం ఏంటంటే మన సంఘంలో చాలా డెప్ లాంగ్వేజ్లతో నేను లెసన్స్ మనం వింటున్నాం మరి ఎంతమంది పట్టుకుంటున్నారో తెలియదు కానీ ఎక్కడెక్కడో ఉన్నవారు పట్టుకుంటున్నారో పట్టుకోలేని వారికి ఈరోజు సురక ఈరోజు లెసన్ నేను చెప్తున్నాను ఎందుకు చెప్పినా ఈరోజు వినలేని వారి కొరకే ఈ మెసేజ్ నిజంగా చెప్తున్నాను మోమాటం లేకుండా ఈరోజు ఈ లెసన్ మీరు మొదలు పెట్టుకుంటే నేను రేపు నేను చెప్తున్నాను వచ్చే వారి నుంచి ఎవరు వాక్యం వినబడుతున్నప్పుడు బయటికి పోరు ఒకవేళ బయటికి పోతే జేమ్స్ కోసం కాదు మీరు పోయేది బయటికి పోతే కూడా శేఖర్ కోసం కాదు మీరు పోయేది బయటికి పోతే నేను చెప్తున్నాను మీరు బయటకు పోతున్నారని మీరు ఒక డేంజర్ జోన్లోకి వెళ్తున్నారు ఏ సాగు చేసింది అదే చూద్దాం పరిశీలిద్దాం ఏంటి అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మలాకి గ్రంథం బాగా వినాలి మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మలాకి గ్రంథం మొదట అధ్యాయం మొదటి నుంచి ఇస్రాయేల్ నుంచి మలాఖీ ద్వారా పలకబడిన యహోవ వాక్కు జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాం క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై రెండు నుండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడు మధ్యకాలంలో రాయబడిన గ్రంథం ఏది మలాఖీ గ్రంథం ఇంకా తెలుసుగా క్రీస్తు పూర్వం సంఖ్య పెరగదు ఏమవుద్ది తగ్గుద్ది పెద్ద సంఖ్య నుంచి కిందకు తగ్గుద్ది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తర్వాత రెండు వేల ఇరవై ఒకటే పెరుగుద్ది సంఖ్య క్రీస్తుపూర్వం అలా ఉండదు తగ్గుద్ది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అనుకోండి రెండు వేల ఇరవైకి వస్తుంది రెండు వేల పంతొమ్మిదికి వస్తుంది పద్దెనిమిదికి వస్తుంది అలా దిగి దిగి జీరో లెవెల్కి వచ్చి యేసుక్రీస్తు పుట్టుకు దగ్గరకు వచ్చి కాలం ఆగిపోతుంది ఇది క్రీస్తుపూర్వం క్రీస్తు శకం కాలాన్ని విభజించడం అది అయితే రాయిబడి సంగతులు సుమారు నాలుగో శతాబ్దం నుంచి మూడవ శతాబ్దపు మధ్యకాలంలో రాయిబడ్డాయి చరిత్ర ఎరుసులేము బబులోను సామ్రాజ్యంలో డెబ్బై సంవత్సరాలు ఉంది తెలుసుగా చరిత్రది ఎర్మియా ఎర్మియా గ్రంథంలో ఆయన పేరే ఏడ్చే ప్రవర్త ఎవరు ఎర్మియా గారు ఏడ్చేవాడు ప్రజలు ఎప్పుడు వినేవారు ఎంత ఏడ్చినా ఎన్ని చెప్పినా నువ్వు మాకు చెప్పండి నువ్వు చెప్పిన మెసేజ్ రాంగు అనేవారు నువ్వు చెప్తున్నా మేము వెనం అనేవారు నువ్వా మాకు చెప్పి చెప్పొచ్చేది వాడు ఏడ్చేవాడు పోయి తలుపులు వేసుకుని చాటు నుండి నేను ఏడుస్తున్నాను అనేవాడు ఎవరు ఎర్మియా అలాంటి ఎరిమియా ఒక ప్రవచనం చెప్పాడు డెబ్బై సంవత్సరాలు బబులోని సామ్రాజ్యం ఇస్రాయేల్ జనాంగమా నువ్వు గొడ్డు బారిపోతావు అన్నాడు అలాగే ఉండిపోయారు ఎవరు ఇస్రాయేల్ ఆ చెర అనంతరం జరుబాబీలు నెహెమ్ లాంటి గవర్నర్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రవక్తులు నీతిమంతులు ఎజ్రా నెహీమ్యా నెహిమ్యా గవర్నమెంట్ ఎంప్లాయ్ యజ్రా యాజికుడు వీళ్ళ ఆధ్వర్యంలో మరలా ప్రజలు ఒక తాటి మీద వచ్చారు కన్స్ట్రక్షన్ జరిగింది చక్కగా ఉన్నారు ఓకే ఇలా రన్ అవ్వాలని నేర్పించారు కాలం గడిచింది వంద సంవత్సరాల తర్వాత మరలా కథ మొదలుకొచ్చింది ఎందుకో చెప్పనా ఒక మంచి నాయకుడు ఉన్నంతకాలం ప్రజలు బాగుండేవారు నాయకుడు పోతే ప్రజలు కూడా పాడైపోయేవారు ఇస్రాయేల్ రాజు బాగున్నాడు అనుకోండి ఇస్రాయేళ్లు బాగుండేవారు ఇస్రాయేల్ రాజు దొంగరాజు అనుకోండి ఇస్రాయేల్ కూడా దొంగ పనులే చేసేవారు నాయకుడు బాగుంటే ప్రజలు బాగుంటారు నాయకుడే ఆరాధన చేస్తే ప్రజలు ఇంకో నాలుగు విగ్రహాలు పెట్టుకునేవారు అది యువత జనాంగంలో జరిగింది ఇస్రాయేల్ జనాంగంలో జరిగింది ఇలా వందేళ్ళ తర్వాత జరుగుతున్నప్పుడు అప్పుడు ప్రవర్త ప్రత్యక్షమయ్యాడు ఎవరా ప్రవర్త గుంజీలు దించాలి మిమ్మల్ని ఎవరాయ నా పేరుంది అక్కడ పెద్ద అక్షరాలతో మలాకి ఆ మలాకి బయటకు వచ్చి అప్పుడు చెప్తున్నాడు యహో వాక్కు నాకు ఒకటి నేరుగా చెప్తుంది మీరు నేరుగా ఎవరిని ప్రశ్నిస్తున్నారో తెలుసా దేవుని ప్రేమనేహ ప్రశ్నించారు చాలా ఘోరమైన దుస్థితి అది యెహోవా సెలవిచ్చినదే ఇచ్చినది దేవుడు చెప్తున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి నేను మిమ్మల్ని ప్రేమించాను పక్షి గెద్ద తన పిల్లలను రెక్కల మీదకి ఎక్కించుకుని ఎలా అయితే అలా సేపుగా ల్యాండ్ అవుద్దో అలా ఈ ఈజిప్ట్ కబంద అస్తాల నుండి భయంకరమైన ఎంపారిజన్ నుంచి మిమ్మల్ని మీకు అసలు అలసట్లు లేకుండా జెండా కూడా ఎగరేయకుండా కత్తి పట్టకుండా ఏమీ చేయకుండా అసలు మీకు చెమట కూడా పట్టకుండా మీ చెప్పులు అరక్కుండా మీ బట్ట మాయకుండా మీకు ఫ్రీడమ్ వాయిస్ ఎలా ఇచ్చానంటే ఫ్రీడమ్ ఎలా ఇచ్చానంటే గెద్ద పిల్లల్ని ఎక్కించుకుని ఎలా అయితే తీసుకొచ్చేస్తుందో అలా తీసుకొచ్చేసాను మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీకు సముద్రాలు అడ్డు రాలేకపోయాయి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు అరణ్యం మీకు అడ్డు బండగా ఉండలేకపోయింది మిమ్మల్ని ఎంత బాగా నేను చూశాను మిమ్మల్ని ఎంత బాగా ప్రేమించాను అరణ్యంలో నీళ్లు దొరకడమే కష్టం అరణ్యంలో మీకు మన్నా పెట్ట అరణ్యంలో మీకు నీళ్లు కావాలంటే బండను చీల్చి మీ పశువులకి మీకు నదులు పారుతున్నట్టుగా నీళ్ళు ఇచ్చా మాట్లాడడం మొదలు పెడితే నేను ఎంత ప్రేమించానో మీకు తెలుసు అట్నాడు ఏ హోవా అన్నీ మర్చిపోయారట ఏం చేశాడు ఏహోవాక అని అడిగారట అన్నీ అనుభవించేసి అరణ్యంలో మీకు నీళ్ళు ఇచ్చాను ఆహారం ఇచ్చాను నాన్ వెజ్ కావాలంటే మీ కాళ్ళ దగ్గర పడేసాను తీసుకొచ్చి ఎన్ని చేశాను మీ కొరకు ఇంత చేసినా మీరు జర్నీలో సొమ్మ కనీసం కళ్ళు కూడా తిరగడం లేదు మీకు కళ్ళు తిరగబడి నడిస్తే నడిస్తే ఎక్కడి నుంచి ఇంటికి నాటడం కాదు ఒక కిలోమీటర్ నడండి ఎలా ఉంటుంది తెలుస్తుంది అందరూ ఎలా అయిపోతారు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ చివరిని పడుకు పెడతారు పేషెంట్లని అలా అయిపోతారు సెలెన్ పెట్టండి సార్ హెచ్పిలో అని అంటాము అలా అయిపోద్ది బీపీ లెవెల్ పడిపోద్ది కొన్నిసార్లు చూసారా బాగా రెస్ట్ లేని వాడికి నిద్ర లేని వాడికి సరిగ్గా ఫుడ్ లేని వాడికి వెళ్తే కొలు తిరుగుతాయి ఎందుకు బీపీ లెవెల్స్ పడుతున్నాయి మనకి ఎనర్జీ కావాలి ఇస్రాయేల్ నలభై సంవత్సరాలు నడుస్తున్నా కనీసం వాళ్ళు సొమ్మ చెల్లలేదని ఉంది ఎక్కడ కనీసం మీకు కనీసం బీపీ కూడా డౌన్ అవనలేదు మీకు ఎంత బాగా మిమ్మల్ని చూస్తే మీ బట్ట కూడా నేను మానేయలేకపోతే మీరు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా అయితే మీరు ఏ విషయం నీవు మా ఎడల ప్రేమ చూపుది అంటారా అని అడిగాడు చూడండి ఎంతండి తినేది తిరగబడ్డారు ఎవరు హెస్రేలు గొడవలేదక్క తినేసాయిని మీదుగా తిరగబడి ఏమంటున్నారు చూడండి ఏం ప్రేమించావు మమ్మల్ని ఏం ప్రేమించావు మమ్మల్ని మమ్మల్ని ప్రేమించావు నువ్వు దేవుణ్ణి నడగలిగంత కెపాసిటీ మంచుకుందా చెప్పండి అంటే ఎంత నడినెత్తుకెత్తిపోయిందో చూడండి పొగర వాళ్ళకి మమ్మల్ని ప్రేమించావా మలాక్కి చేస్తున్నాడు మీకు అర్థం అవుతుంది దేవుడు చెప్తున్నాడు మీకు అర్థం కానిది ఏంటో చెప్పనా దేవుడు మమ్మల్ని ప్రేమించలేదు ప్రేమించలేదని మీరు అడుగుతున్నారే ఎందుకు ప్రేమించలేదని మీకు అర్థం అవట్లేదు ఎందుకు ప్రేమించలేదని మీకు అర్థం అవట్లేదు ఎందుకు ప్రేమించలేదంటే యా సావుని ఎందుకు ప్రేమించలేదు మిమ్మల్ని కూడా అందుకే ప్రేమించలేదు యాకోబుని ఎందుకు ప్రేమించాడు మనల్ని ఎందుకు ప్రేమించలేకపోతాడు విషయం మీకు ఎందుకు అర్థం అవట్లేదు యాసావుని ఎందుకు ప్రేమించలేదో మిమ్మల్ని కూడా అంతకే ప్రేమించలేదు ఇప్పుడు మన ప్రశ్న యాసావును ఎందుకు ప్రేమించలేదు ఎందుకు ప్రేమించలేదని ప్రేమించలేదంటాం మనం ఇప్పుడు ఏ అమ్మాయి నీకు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు ఆన్సర్ ఉండాలి మన దగ్గర ఇది కాదు నీకు నచ్చలేదు పెళ్లి చూపులు అంటే ఎందుకు నచ్చలేదు ముఖం కర కాలం నల్లగా ఉన్నాడు ఎలా ఉన్నాడు చెప్పు నచ్చలేదంటే నేను ఎలా ముసుగులో ముసుకేసుకుని ఊపితే తలకే తెలీదుగా చెప్పాలి యాసావుని చూపిస్తున్నాడు మలాకి బాగా వినండి బాగా వినాలి పరిశీలన తరగతి యాకోబుని మా యాసావును చూపిస్తున్నాడు ఇదిగో మీరు నన్ను ప్రేమించలేదని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు మిమ్మల్ని ప్రేమించని మర్చిపోయారు వదిలేండి ఇప్పుడు వర్తమానంలో నేను మిమ్మల్ని ప్రేమించకపోవడానికి కారణముడు చెప్పిన యాసావును ప్రేమించను నేను మిమ్మల్ని కూడా ప్రేమించను ఎలా చేస్తానంటే మిమ్మల్ని చెప్తున్నాడు యాసావుని దేశించి అతని పర్వతములో పాడు చేసి అతని స్వాస్థము అరణ్యమందు నక్కల పాలు చేసేది మనం నాశనమైతే పాడైన మన స్థలములను మరలా రండి ఏదో మీలనుకుందరు అయితే సైన్యములకు అధిపతి ఎహోవ సెలవు ఇచ్చినదే మనగా వారి కట్టుకొనినను నేను వారు కట్టుకొని నేను క్రింద పడదొస్తా లోకులు వారి దేశము భక్తిహీన ప్రదేశం అని వారి యహోవ నిత్య కోపాగ్నికి నిత్యము దేవుడు దండయాత్ర వాళ్ళ మీద చేస్తూనే ఉంటాడు పాత్రులని కన్నులారా చూ కన్నులారా దాన్ని చూసి ఇస్రయల్ సరిహద్దుల్లో యోహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరే అంటారు ఏదో మీయులు ఎవరు ఏదో మీలు ఇప్పుడు అర్థం అవ్వాలి మనకి క్వశ్చన్ రేజ్ అవుతుంది ఆన్సర్ ఎదుగుతున్నావు పరిశీలనలోనికి బయలుదేరుతున్నాం మీరు సరిగ్గా పరిశీలించకపోతే నేను చెప్తున్నాను నాలుగైదు వరకు పరిశీలిస్తూనే ఉంటాం లేచిపోయిన వారి పేరు లైవ్లోనే చెప్పబడడం జరుగుద్ది ఇంకా పలానా బ్రదర్ వెళ్ళిపోతున్నాడు చూడండి కెమెరాలో తిప్పండి అంటాం గొడవ లేకుండా సిగ్గు లేకుండా వెళ్ళిపోతుందంటే ఇంక వెళ్ళిపోయా ఇంకంతేకా మాకు సిగ్గుంది త్వరగానే పరిశీలిస్తాం అనుకుంటే సపోర్ట్ చేయండి త్వరగా అయిపోతుంది జరుగుతుంది చూడండి ఏదో మీయులు ఏదో అనేది ఒక దేశం ఎక్కడి నుంచి వచ్చారు ఏదో మీలోసాఓ ఇప్పుడు మన పరిశీలిద్దాం ఏదో మీలను చూపిస్తూనే ఇస్రాయేళ్ళకి బుద్ధి చెప్తున్నాడు ఇస్రాయేళ్ళకి బుద్ధి చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని ఎందుకు నేను ప్రేమించలేకపోతున్నానంటే ఏదో యొక్క వైఖరి మీకు కూడా వచ్చింది యాసావుని జనకుడు పితరుడు ఏదో తెగకు మూలపితరుడు యాసావు నేను ఎందుకు ప్రేమించలేదో మీకు అర్థమైతే నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేదో మీకు కూడా అర్థమవుతుంది చూద్దాం ఇప్పుడు స్టడీకి వెళ్దామా చాలాసార్లు చదివేసాం ఆ అధ్యాయుల వచనాలు కానీ ఒక డిఫరెంట్ ఆన్సర్ మనకి రోజు కనబడుతుంది చూడండి ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు ఎవరా చిన్నవారు మా చిన్నోడే అనకూడదు ఎవరా చిన్నవారు అక్కడ యాకు అబు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు ఏటాడు ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండిను యాకు సాధువై గుడారముల్లో నివసించు నా అన్ని పరిశీలించి పరిశీలించి విడదీసి విడదీసి ఆలోచిద్దాం ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఎవరా చిన్నవారు యాగోబు యాసావు చూసారా ఇమేజెస్ కూడా చూడండి మీకు అర్థమవుద్ది యాసావు యాగోబు యొక్క యాటిట్యూడ్ని ఆ ఇమేజ్లో మీరు గమనించండి నేను చదువుతాను మీరు వీలైతే బైబుల్ చూడండి ఆ ఇమేజ్కి లుక్ చేయండి చిన్నవాడు ఎదిగినప్పుడు యాసావు యా చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు ఏటాడుటందు నేర్పరి అయి నేర్పరి అయి నేర్పరి అయి ఎక్కడ నేర్పరి అయి అరణ్యములో ఇల్లు పట్టుకుని జంతువులను ఏటాడడానికి నేర్పరి అయి ఇప్పుడు నేను చెప్తున్నాను వారి టేస్ట్లు ఏంటి వారి డిజైర్లు ఏంటి వారి యొక్క యాటిట్యూడ్ ఏంటి ఒక్క ఇరవై ఏడు వచ్చిన నేను చూడండి మరలా వారి రుచులేంటి వారి యొక్క గోలేంటి వారి యొక్క బ్రతుకు విధానం ఏంటి ఆ ఇరవై ఏడు వచ్చినందు చూడండి చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు యొక్క కోరిక ఏంటంటే నేను ఏటగా నవ్వాలనుకున్నాడు మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా చిన్న బాణం దొరికితే మనం ఫీల్ అవుతాం ఎలా చెప్పండి అది వెళ్ళదు ముందు తెలియపద్ది ఏది విల్లు బాణం వెళ్దో చూసారు చాలామంది బాణం వేసినప్పుడు అంటారు మనకు అంత సీన్ లేదని దాని అర్థం కొన్నిసార్లు గుర్రు పెడుతున్నప్పుడు కరెక్ట్ పెట్టక ఎందుకంటే అంత ప్రాక్టీస్ వాళ్ళకి అంత నచ్చింది అంత విధానం అది వాళ్ళు కొడితే తల మీద యాపిల్ పెట్టి కొట్టమన్నా కొట్టేస్తారు మనం యాపిల్ పెడితే ఏం కొడతాం చెప్పండి చెప్పండి అది గుండెల్లో కొట్టేస్తాం గొడవ లేకుండా ఇతర కొనుగో కొట్టేస్తాం మనం గొడవ లేకుండా యాసావట చాలా సూటిగా ఫైరింగ్ ఇస్తాడట ఆయన యాసావు ఏట ఎందు నేర్పరయ్యాయి నేర్పరయ్యాయి అరణ్యవాసిగా ఉండు ఏ టేస్ట్ ఉందో చెప్తున్నారు ఎక్కడుందో ఎక్కడుంటాడో కూడా చెబుతున్నాడు యాసావు ఎక్కడుండేవాడట ఎక్కువ అరణ్యములు ఉండేవాడట మరి నెక్స్ట్ ఉన్నాడు మన బాయ్ ఎవరు యాకోబు గారు యాకోబు సాధు అయి గుడారములలో నేసిన చూసారా ఆయన కానీ చేసే పని చూసారా గొర్రె పిల్లకి గడ్డి తినిపిస్తున్నాడు గొడవ లేకుండా బోర్లు వడుకుని ఎవరు వేస్తారు కానీ భలే చేస్తారు యాకోబు సాధువై సాధువు అంటే సైలెంట్గా నిమ్మలంగా ఆడికి రోజు గ్లూకేజ్ ఇవ్వాలన్నట్టుగా అలా పేలగా అమ్మ నాన్నడు తిరిగేవాడు అనమాట ఎవరు యాకో నిజానికి యాకో బలిష్ఠుడు అనుకోకండి సౌమ్యంగా ఉండేవాడు సౌమ్యంగా సాధువు అంటే పెద్ద ఎక్కువ ఎవరితో మాట్లాడ్డు ఆ చిన్నబ్బాయి ఎప్పుడు బయటికి రాడు పెద్దడు బాణ తిరుగుతాడండి బాణాలు పట్టుకుని ఎక్కడ అరణ్యంలో చిన్నోడు అసలు బయటికి రాడు ఎక్కడుంటాడంటే రేపక్కా కొంగట్టుకునే తిరుగుతాడు వెనకాల ఆవిడ కిచెన్లోకి వెళ్తే కిచెన్లోకి వెళ్ళి పక్కన కూర్చుని ఉల్లిపాయలు కట్ చేసినా కట్ చేస్తాడు ఎవరు కట్ చేయడం ఏంటి కట్ చేసేవాడు అవసరమైతే అయినా బీరకాయలు కట్ చేస్తాడు ఇంకా చెప్పండి క్యారెట్ కట్ చేస్తాడు అన్నీ వాళ్ళ అమ్మకు సపోర్ట్గా ఉండేవాడు ఒక మాటలో చెప్పాలంటే లేని లోటు బొస తీర్చడే నా విజన్ చెప్తున్నాను నాకు అర్థమైంది చెప్తున్నాను ఇది కరెక్ట్ అని మాత్రం మీరు అనుకోకుండా ఆ ఆ ఎక్స్ప్లెనేషన్లో ఆడపిల్ల ఇంట్లో తిరిగేవాడు అనమాట అలా 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 ఇప్పుడు చెప్తున్నాడు ఎవరు ఏ ప్లేస్లో ఉన్నాడో చెప్తున్నాడు నెక్స్ట్ ఎవరికి ఏ టేస్ట్ ఉన్నాయో చెప్తున్నారు యా కోపకి ఏం టేస్ట్ ఉంది ఇవి వచ్చినా చెప్పండి ఏం లేదు అన్నట్టే ఉంది ఏమీ లేదండి ఆయనకేం అరణ్యానికి వెళ్ళి మాంసం తెచ్చి కుటుంబానికి తెచ్చి బంతుల్లా చూడాలన్న కోరిక ఇంకొకటి ఏటాడము ఆయనకి ఇష్టం ఈయనకేమో ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు చిలుపు పనులు చేస్తూ ఇంటి దగ్గర అలా 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 లైఫ్ అంతా గడిపేస్తున్నాడు ఇదండి వీరు లైఫ్ స్టైల్ అలాంటి టైంలో బాగా మీరు గమనించడం ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు పెద్దవారిద్దరూ ఎదిగిపోయారట అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మడగ్ నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకని అనేను జరుగుతున్న సందర్భం ఏంటి బిడ్డలు ఎదుగుతున్నారు కొంచెం కొంచెం ఎదుగుతున్నప్పుడు జంతువుల్ని ఏటాడంలో నైపుణ్యత సాధించాడు ఎవరు యేసావు ఇంటికాడున్న ఈ పెద్ద మనిషి ఎవరు యాకో ఈయన కూడా నైపుణ్యత సాధించాడు ఎందులో ఎందులో చెప్పండి మా గుడారపు వంట స్టార్ట్ చేశాడు ఆయన ఉండితేనట దూరంగా ఉన్నాడు కూడా ఎలా వచ్చేదాన్ని నాలుగు ఏల చూసే యాడ్ వచ్చేది నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ యాడ్ చిన్నప్పుడు వచ్చేదండి క్రికెట్ ఆడుతున్నప్పుడు కరెక్ట్ మధ్యలో వచ్చేది ఆ యాడ్ అది క్రికెట్ చూస్తున్నప్పుడు ఆ యాడ్ ఎలా ఉంటుందంటే అంటే వాళ్ళు సీరియస్గా రెడీ అయ్యి మొత్తం లగేజ్ సర్తుకుని కారులో పెట్టుకుని సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటారు ఫ్యామిలీతో చక్కగా ఆవిడ ఫ్రంట్ సీట్లో ఆవిడ కూర్చుంటుంది ఈ డ్రైవింగ్ సీట్లు ఉంటాడు పిల్లలందరూ వెనకాల ఉంటారు లగేజ్ వెనకేసి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉండగానే ఒక ఈదులు ఇలాగా సీట్ బేకర్ వచ్చినప్పుడు ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ కిటికీలోంచి గుమ్మగుమలు అలా వస్తాయి వచ్చి నిన్న కార్ అక్కడ ఆపేసి డోర్ కొట్టేసి మరి మాకు అంటారు అప్పుడు వచ్చింది అదేదో మసాలా పౌడర్ ఉండేదండి అది ఆ మసాలా పౌడర్ కట్టాలో జర్నీ ఆపేసి కారు అక్కడ ఉందేసి లగేజ్ ఉందేసి పిల్లలు ఉండేసి వచ్చేసరి ఎక్కడికి మాకు మాకు పెట్టరా అని రుచికి కొన్నిసార్లు చూడండి కొన్నిసార్లు ఆడ ఆల్రెడీ ఆనందనేసి ఉంటాడు బోన్ చేసి ఉంటాడు బోన్ చేస్తున్నా కానీ ఆ అట్ల గురించి వెళ్తున్నప్పుడు ఆ అట్ల ముందు అడికి ఏం స్మెల్ వచ్చింది అనుకోండి బైక్ అర్జెంట్గా అయిపోయి అడిగి ఎన్ని పనులు ఉన్నాసరగా అక్కడ ఒక ఆఫర్ అన్న కొట్టేసి వెళ్ళాల్సింది కొన్ని రుచులు మనల్ని ఏం చేస్తాయి అంటే చెప్పండి పట్టేస్తాయి కొన్నిసార్లు మనం ఇంట్లో కోపం మించినప్పుడు సీరియస్గా కోపించినప్పుడు గుమగుమలు అడ్మిన్ వస్తుంది అనుకోండి ఉపవాసం విరామించుకుంటాం అయినా నువ్వు వండితే నేను ఎందుకు తినకూడదు కష్టం నాది తినేస్తానంటా రాజీ పడిపోతాం టేస్ట్కి మన మనసు ఏమవుద్దంటే మారిపోద్ది నేను చెబుతున్నానండి ఈ మాటను మీరు అర్థం చేసుకోండి యాసావు ఏం వదిలేసుకుంటున్నాడంటే ఆ వాసనకి తన స్టేటస్ వదిలేస్తున్నట్టే నాయన తమ్ముడు ఏముండుతున్నారు అంత ఉంది ఏమేస్తావు కొత్తగా దంచినా చెప్పండి మిరగాయాలన్నాడు ఏమన్నాడు మరి కొత్త కారణం అన్నాడు బాగుందిరా బాగుంది నాకు కొంచెం పెడతావా అని అడిగితే మరి అరణ్యంలో తిరిగి తిరిగి వచ్చాడుగా తిరిగేవాడికి ఆకలి ఎక్కువ వేస్తుంది తిరిగి తిరిగి వచ్చిందరూ నాకు పెట్రా నాకు పెట్రా అని అడిగితే పెట్టాలంటే షరతులు వర్తిస్తాయి మై డియర్ బ్రదర్ అన్నాడు ఎవరిని వేస్తాం షరతులా ఏం షరతులు అంటే నీ జ్యేష్ఠత్వం అని నాకు ఇచ్చే అనగానే భారీ డైలాగ్ చెప్పాడు ఆధ్యాత్మిక తీవ్రతతో కాదు ఎవరు యాస ఏమని చచ్చిపోయే నాకు ఈ జ్యేష్టత్వం ఎందుకు ఈ ఫిలాసఫీలో అబ్రహాం మాట్లాడిన ఫిలాసఫీ కాదు అది వెళ్ళిపోయే మాకు ఈ భూమి మీద గుడారాలు తప్ప బిల్డింగ్స్ ఎందుకని ఆ తీవ్రత కాదు వెళ్ళిపోయే మాకు ఇక్కడ సంపాదన ఎందుకు అది కాదు ఈయన మాట్లాడేది ఏంటి చెప్పిన చచ్చిపోయే నాకంటే ఈ కూర తినకపోతే నేను చచ్చిపోతాను ఇంకా అరణ్యంలో తాసు కరలా ఏమవలా ఏమి కాదు ఏం డిసైడ్ అయ్యాడంటే ఇది తినకపోతే నేను చచ్చిపోతాను చచ్చిపోయే కన్నా జాష్టత్వం ఇచ్చేసి తినేయడం మెందనుకుని పెద్ద ఫిలాసఫీలో చెప్పాడు నాకు పెట్టు అన్నాడు అయితే ఇచ్చే అన్నాడు ఎవరు యాకోపు తీసేసుకున్నాడు అప్పుడు స్టార్ట్ అవుతుంది యాసావు జీవితంలో చేసిన మిస్టేక్ ఏంటంటే జ్యేష్టత్వాన్ని ఇచ్చేయడం జాస్టత్వం అనగానే తండ్రి తర్వాత తండ్రి అంత తోడు ఏమిచ్చినా రెండు రెండు పాలు ఇస్తారు ఎందుకు పెద్ద కుమారుడికి ఎందుకు ఇస్తారంటే తర్వాత పిల్లల్ని వారి బాధ్యతల్ని వారి కట్న కానుకల్ని కట్నలు ఇచ్చేవారు వాళ్ళు కల్దీళ్ళు కట్న కానుకల్ని వీటన్నిటినీ మెయింటైన్ చేయాలంటే ఒక పాలు కుటుంబానికి ఖర్చు పెట్టి ఒక పాలు తనకి ఉంచుకోవాలి అందుకే పెద్దవానికి బాధ్యతలు నెరవేరుస్తాడు కనుక భూభాగాలైనా ఆస్తి ఏదైనా పర్సంటేజు ఎక్కువ ఉండేది ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి పిల్లల పిల్లల్ని ఆయనే చదివించాలి ఆయనే చూసుకోవాలి ఆయనే పిల్లలను సాకాలి ఆయనే పెళ్ళిళ్ళు చేయాలి అందుకే పెద్దోడికి ఎన్ని ఇస్తారంటే చెప్పండి రెండు పాలు ఇస్తారు యాసావుకి తండ్రి స్థానం తండ్రి తర్వాత తండ్రి ఇది భౌగోళికమైన కుటుంబంలో తండ్రి తర్వాత తండ్రి అంతే బాగానే ఉన్నాం కానీ ప్రాబ్లం అక్కర్లేదు ఏ తండ్రి తర్వాత తండ్రి అంటే బాగా అండి అబ్రహాము తర్వాత ఇసాకు ఇసాకు తర్వాత చెప్పండి యాసావు ఆ ప్లేస్ ఇచ్చేస్తున్నాడు ఎవరు యాసావు ఆయన అనుకుంటున్నాడు ఇవ్వబడిన దాని యొక్క విలువ యాసావుకి తెలియదు కొన్నిసార్లు మన దగ్గర ఉన్న విలువ మనకి తెలీదు చాలా భయంకరమైన మాట రాయబడింది బైబిల్లో ఏమర్థం అవట్లేదంటే నేను ఇచ్చేసేది ఏదో ఏదో మాటల వరుసకి ఇచ్చేసేది కదా నేను ఇచ్చేసేది నా పితుల దేవుడు నా పితృ లేపడి ఎక్కడ కానాను దేశానికి తీసుకురావడానికి ఊరనే పట్నం నుండి నా పితృ పితుర్ల జనకుడు మూల పురుషుడు అబ్రహాం దగ్గర నుంచి పిలిచి అందరిని వదిలించి నడిపించి ఆయన్ని దీవించి ఆయనకి వాగ్దాను ఈ సంతానాన్ని నేను దీవిస్తాను దీన్ని కొనసాగించండి అన్నాడు ఆ రోజు అబ్రహాము మా పితరుడు అందుకున్నదే మా తండ్రి ఇసాక్ అందుకున్నదే ఆ తర్వాత నా దగ్గరికి రాబోయే ఈ జాష్టత్వపు వాగ్దానాన్ని నేనేం చేస్తున్నానంటే వదిలేస్తున్నానన్న గ్రహింపు యాసావుకి లేదు ఎందుకు లేదంటే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇరవై ఏడు వచ్చిన అతను మనసంత ఎక్కడుంది చెప్పండి తినేసి అరణ్యంలో తిరిగేసి ఏదో దాన్ని కొట్టేసి మళ్ళీ తెచ్చేసి మళ్ళీ తినేసి ఆడావుడు తప్ప అతను స్టాండింగ్ గేటర్ ఆయనకి అర్థం అవట్లేదు చిన్నవాడికి మాత్రం అర్థమవుతుంది ఏదో అర్థమవుతుంది చిన్నవాడికి ఏం అర్థమవుతుందంటే చిన్నవాడికి గుర్తుపెట్టుకోండి నాకు ఆ ప్లేస్ కావాలి ఆ ప్లేస్ నాకు కావాలంటున్నాడు ఎవరు యా ఇంకా కొంచెం ముందుకెళదాం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఇసాకు రుద్దుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు నా కుమారుడా అతని పిలువగా అతడు చిత్తము నాయినా అని అతనితో అనిను అప్పుడు ఇసాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు మాంసము తెమ్ము నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను చెద్దపరచి నేను తినుటకే నా ఎద్దకు తెమ్మని చెప్పాను సాకు తన కుమారుడకు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబక్క వినుచుండెను ఆయమే చూపించాము వీలైతే బాగా వినండి ఆ సీన్ ఒకసారి మీరు ఊహించుకోండి ఇసాకు వృద్ధాప్యం అంటే ఇంకా చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడు ఇంకా చావు ఉన్నాడు అన్నమాట పెద్ద కొడుక్కి ఇంటి యజమాని అయిన ఇసాకుకి డిస్కషన్ జరుగుతుంది చూసారా వృద్ధాప్యంలో ఉన్న ఇసాకు దగ్గర యాస మాట్లాడుతున్నప్పుడు వెనక ఎవరో చూస్తున్నారు యా తిప్ప ఒకసారి అదిగో చూసారా ఆమె ఎవరు రెబక్క రెబకా ఆట ఎప్పుడు వీళ్ళిద్దరి మీద కన్ను నీసించిందట ఎందుకు యాకోబు కోసం ఏ యాకోబుని ఎక్కువ ప్రేమిస్తుందా ఆ తల్లికి పుట్టినట్టుగా ఎవరు యాస అంటే చిన్నుకులా పెద్దోన్నుకులా చూస్తుందా అంటే బుద్ధిదా ఎవరు రెబక్క అలా అనవచ్చా ఆ సౌలభ్యం ఇచ్చిందా బైబిల్ అంటే నేను చెప్తున్నాను అలా అనడానికి వీలు లేదు ఆమె మదిలో ఏదో ఉంది కొన్నిసార్లు మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే మంచినే కోరుకుంటాం వెళ్ళే పద్ధతి మాత్రం బాగోదు రెబక్క చేసే పని అయితే మరలా ఇది అందరికి అర్థం అవుతుంది ఈ మాట ఎంతమందికి అర్థమైందో మంచినే మనం కోరుకుంటాం మంచే కోరుకుంటాం కానీ వెళ్ళే పద్ధతి మాత్రం దేవునికి నచ్చదు రెబక్కమ్మ చేస్తున్న పద్ధతి కూడా దేవునికి నచ్చదు ఆమె ఒక కోరిక మాత్రం మంచిదే అర్థం లేదు కదా ఇసాకట బాగా విన్నట్టే ఇసాకట నేను దీవెన్ పెద్దోడా ఇక నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు నిజానికి అబ్రహాము తర్వాత ఇసాకు ఇసాకు తర్వాత చెప్పండి మీ సౌండ్ రాకపోతే నేను ఊరుకోను అబ్రహాము తర్వాత ఇసాకు ఇసాకు తర్వాత కాదు యాకోపు ఈ మాట ఎవరు చెప్పారు పిల్లల పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపే పుట్టబోవారు ఏం చేస్తారు ముందే చెప్పాడు సృష్టికర్త ఏమని నీ నెక్స్ట్ జనరేషన్లో ఫీల్డ్లో నిలబడేది ఎవరంటే యాసావు కాదు యాకోబు ఎక్కడ ఎవరికి చెప్పాడు ఎవరైతే ఆ తెర వెనక ఏదేవాడ వెళ్ళిపోయిందా ఎవరైతే ఆ తెర వెనక ఉండి ఆ తెర వెనక ఉండి చూస్తుందో ఆమెకే చెప్పడు ఎందుకెప్పుడు ఒక కన్నేసుంచింది భర్త మీద పెద్ద కుమారుడు మీద చిన్న కొడుకు ఏం కావాలో ఎప్పుడు కన్ను ఒక చెవేసి ఎందుకు ఉంచిందో చెప్పిన దేవుడు స్వయంగా ఆమెకే దేవుడు పట్టి పట్టి చెప్పేశాడు ఏ మన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది చూడండి ఇదే ఇరవై ఆరు అధ్యాయం మాదికాండం ఇది అలా ఉంచి ఇరవై ఆరవ అధ్యాయం మాదికాండం ఇరవై రెండవ చూడండి ఇరవై ఇరవై ఐదో ఇరవై అధ్యాయం ఆమె గర్భంలోని శిశువులు పెనుగులాడిన గనక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై హోవాను అడుగు వెళ్ళి అప్పుడు యహోవ ఆమెతో ఇట్ల నువ్వు రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండి పెద్దవాడు చిన్నవానికి దాసుడగును ఎవరు ఎవరితో ఏం చెప్తున్నారు దేవుడు రిబక్కాకి యాకోబును కూర్చి గర్భంలో ఉండగానే చెబుతున్నారట లోనన్న వాళ్ళు కుదురుండలేదట వాళ్ళిద్దరు ఎవరు లోపలే ఫైట్ చేస్తున్నారట వాళ్ళకి బెంచ్ ఎండి చెప్పిన డయాస్ ఎండి చెప్పండి వాళ్ళ అమ్మ గర్భమే లోపల ఏం చేస్తున్నారట కొట్టుకుంటున్నారట నిజానికి పిల్లలు కొట్టుకుంటారా లోపలంటే సైన్స్ చెప్తుంది ఎస్ వాళ్ళు కుమ్ములు ఆడుకుంటారు కవుల పిల్లలు కానీ తల్లిని అడగండి కుదురుంటారు లోపల వాళ్ళ లోపల మరి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు మనకి నిజానికి పశుపాలు హృదయంలో ఏమున్నాయి ఏ హోవాకు తప్పేవాడికి తెలియదు ఏమో మనం అంచనేయలేం వారి హృదయంలోని లోపల ఏముందో మాకు తెలియదు కానీ కుమ్ములాడు జరుగుతున్నప్పుడు రెబక్క అనుకుందట చచ్చిపోవడం మంచిది అనుకుందట నొప్పి భరించడం చాలా కష్టంగా ఉందట ఆ టైంలో దేవుడు చెప్తున్నాడు తల్లి నీకు విషయం అర్థం అవ్వట్లేదు రెండు దేశాలు నీ గర్భంలో ఉన్నాయి రెండు దేశాల ఏ దేశం ఒకటి ఇజ్రాయేల్ దేశం రెండు ఏదో మంది రెండు దేశాలు రెండు జాతులు నీ నుంచి రాబోతున్నాయి టెన్షన్ అవకు నీకు భవిష్యత్తు ముందే చెప్తున్నాను భవిష్యత్తు తిరిగిన దేవునిక చిన్నవాడికి పెద్దవాడు దాసులైపోతాడు నా ఇష్టం ఏంటంటే యాకోపడు నేను ఎందుకు ప్రేమిస్తున్నాను బాగా పోకోపని ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే యాసావుకు ఒంట్రోమాలు ఉన్నాయి కనుక నాకు నచ్చలేదు అనలేదు అది ఆన్సర్ కాదు యాకోబు చూడడానికి బాగున్నాడు సౌమ్యంగా అందుకు దేవుడు ప్రేమించాడు అది ఆన్సర్ కాదు మరి ఎందుకు ప్రేమించాడంటే దేవుడికి ఒకటి తెలుసు ఆయన జరిగిపోయిన గతంలో ఉంటాడు బైబిల్ దేవుడు గతంలో ఉన్న దేవుడు వర్తమానంలో ఉంటాడు వర్తమానంలో ఉన్న దేవుడు భవిష్యత్తులో ఉంటాడు ఆయన వెనక్కి వెళ్ళి చూసినా అక్కడ ఉంటాడు ముందుకొచ్చి వర్తమానంలో ఉన్న ఉంటాడు ఇంకా భవిష్యత్తుకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటాడు దేవుడు ప్రతీ కాలంలో ఉంటాడు ఆయన పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్నవాడు ఆయన పేరే ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు ఆది ఆయనే అంతము ఆయనే ఆయనకు ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి భవిష్యత్తు తెలుసు యాకోబుని బాగా అంటే యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే భవిష్యత్తులో యాకోబు ఎలా ఉండబోతున్నాడో ముందే దేవుడు తెలుసు గనక పసిబాలుడుగా ఉన్నప్పుడే యాకోబుని దేవుడు ప్రేమిస్తున్నది సంగతి ముందే ఎందుకు చెప్పేశాడు ముందే ఎందుకు ప్రేమిస్తుంటే ఆయనకు ముందే తెలుసు ఎవరికి దేవుడికి ముందే తెలుసు రేపు ఏం జరగబోతుందో దేవుడు తెలుసు నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో మనకి తెలీదు ముందే ఏం జరగబోతుందో దేవుడు తెలుసు కనుక ఇక్కడున్న మనకి అక్కడేం జరగబోతుందో పైనన్న దేవుడు ముందే చెబుతాడు ఆడి మంచోడు అక్కడ వీడి చెడ్డోడు నువ్వు ఫోకస్ చేయాల్సింది ఎవరి మీదంటే చిన్నోడి మీద అరే బక్క ఐజాక్ మీరు కేంద్రీకరించవలసింది ఎవరి మీద అంటే భవిష్యత్ తిరిగిన వాడిగా చెప్తున్నాను పెద్దోడు కాదు యజమాని మరి చిన్నోడు ఎందుకు ఎందుకు చిన్నవాడు యజమాని అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు గనక ఆయన గ్రహిస్తున్నాడు గ్రహిస్తున్నాడు ఇంకా ఆలోచిద్దాం ఇంకా ఏం జరుగుతుంది రిబక్క ఎంత కంగారు పడుతుందో చూడండి ఇసాకుకి రిబక్కాకి మధ్య భార్య భర్తల గొడవలా తయారైంది ఏంటది దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు చిన్నవాడు యజమాని అవుతాడు పెద్దవాడు దాసుడు అవుతాడు ఈ మాట ఐజక్క గుర్తుండాల వద్దా గుర్తుందా పోని గుర్తున్నా కానీ కోరంటే సరిపోద్ది అనుకున్నాడు అంటే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇద్దరు భార్య భర్తలు ఇసాక్ అనుకుంటున్నాడు నాకు మంచి ఫుడ్ తిని చనిపోతాను పెద్దోడిని దీవించేస్తానని ఆయన నిర్ణయాలు ఆయనకున్నాయి రెబక్క అనుకుంటుంది ఇదేంటి మా ఆయన ఎలా చేస్తున్నాడు దేవుడు మాకేం చెప్పాడు వాళ్ళిద్దరు గర్భంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు చిన్నోడిని ఫోకస్ చేయమని చెప్పాడు మా ఆయన ఎసాక ఏం చేస్తున్నాడు పెద్దోడిని ఏం చేస్తాడు ఏడి సీక్రెట్ మీటింగ్ లేట్ అనుకుంది ఎవరు ఎన్ని ఎలర్ట్ అయిపోయింది ఏం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదుగా ఇది దేవుని ఉద్దేశం కాదుగా దేవుని ఉద్దేశం ఏంటి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవ్వాలి ఈయనంటి పెద్దోడిని దీవించేసి యాకోబు తర్వాత అబ్రహాం తర్వాత ఇసాకు ఇస్సాకు తర్వాత యాసావు కాదని దేవుడు చెప్పాడుగా యాకోబుతో ఇసాకు తర్వాత యాకోబు అనే దేవుడు చెప్పాడుగా ఇసాకును పెట్టకుండా ఇసాకు యాకోబుడు పెట్టకుండా యాసావును పెడతాను అంటున్నాడు ఇది తప్పు అని విన్నాది విన్నావుడు ఏం చేయాలి ఎన్నాడు వెళ్ళి ఆయనతోనే మాట్లాడాలి ఆయన ఎవరో పరాయని కాదుగా ఎవరైనా వాళ్ళ ఆయనే వెళ్ళి ఏంటండి మీరు చేసేది ఇది కరెక్ట్ కాదుగా దేవుని ప్రణాళిక ఏమైపోవాలి వయసుడు పోవాలని ఏమైనా మర్చిపోయారా అసలు ఏం చేద్దాం మీ ఆలోచన వద్దు నా ఆలోచన వద్దు దేవుడిని అడుగుదాం ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి అలా చేయలేదు ఈవిడు ప్లానింగ్స్ ఈవిడికి ఉన్నాయి ఎవరికి రేపక్క ఈవిడ ఉద్దేశం మంచిదే దేవుడిని వాగ్దానాన్ని చిన్నోడే అందుకోవాలని కానీ ఈవిడ చేస్తున్న పద్ధతి మాత్రం తప్పు భర్త మాటలు చాటును వినడం ఫస్ట్ తప్పు రెండోది ఒకవేళ వింటే వింద ఏంటంటే నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు వినబడ్డది ఏంటి మాట్లాడి అడగాలి అడగలేదు ఇల్లు ఎవడకు చెప్పింది చిన్నోడు చెప్పింది రే ఇలరా అంతే ఇంట్లోనే ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎవరు నాకు ఏంటి మమ్మీ అని వచ్చాడు నీకు విషయం తెలుసా బ్లెస్సింగ్స్ అన్నీ మీ అన్నయ్యకి వెళ్ళిపోతాయట ఆహా అసలే నేను గర్భంలోంచి ఫైట్ చేస్తున్నానంట ఉంటుంది ఈ వ్యవహారం ఆయనకి వెళ్ళిపోతే ఎలా మమ్మీ ఎలా మమ్మీ ఇప్పుడు నేను ఉన్నానుగా మీ నాన్న పట్లు ఇడుపులన్నీ నాకు బాగా తెలుసు నిజానికండి పిల్లల దగ్గర కొన్ని విషయాలు భర్తలకు వచ్చి మాట్లాడకూడదు మనం ఏం చేస్తాం చెప్పనా పక్కన కూర్చిపెట్టుకుని మీ నాన్న అని చెప్తాం అప్పుడు అలా చేసాడా మా అలా చేయడాన్ని నేను ఇంకా చేయొచ్చు అనుకుంటే వాడికి ఇంకోటి అర్థం అవుద్ది అలా చేసాడా ఆ రోజుల్లో అలా చేశాడా నిన్ను అసలు చూడలేదమ్మా అంటాడు మా నాన్న నేను చూడండి ఎదిగిన తర్వాత వాడిని శత్రువు చేసేస్తావు ఎవరికి మీ నాన్నకి సరే వాళ్ళ నాన్నకి మీకు నాన్న వాళ్ళ ఆయనకి ఇలా జరుగుతుంది ఇవన్నీ ఎక్కేస్తుంది కంగారు అయిపోయి ఏం చేస్తున్నా చూడండి ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన అతడు అక్కడి నుండి వెళ్ళి క్షమించండి ఇరవై ఏడు అనుకుంటా ఇరవై ఏడా ఇరవై రెండు ఇరవై మూడు యాకోబు అతడు అతన్ని తడిమి చూసి స్వరము యా స్వరం కానీ చేతులు యా సాగు చేతులే అని అప్పటికే ప్లాన్ అంతా జరిగిపోయింది మాస్టర్ ప్లాన్ వేసేసింది ఎవరు నిజానికండి ఒక పెళ్ళిలో మనం చెప్పాడు నాకు భలే అనిపించింది ఒక పెళ్ళిలో సాయి గారి పెళ్ళిలో ఒక మెసేంజర్ చెప్పాడు ఇంటికి దీపం ఎవరు వెళ్ళదు ఇంటికి దీపం వెళ్ళాలి ఆ దీపం అలా ఉంటే వెలిగిస్తుంది అదే దీపం కొంచెం పైకి వెళ్తే చెప్పండి ఇల్లు తగలెట్టి పడేస్తుంది దీపం ఆవిడే తగలెట్టేస్తుంది కూడా ఆవిడే ఎల్లాలు సరిగ్గా ఉంటే కుటుంబం బాగుంటుంది ఇల్లాలు సరిగ్గా లేకపోతే కుటుంబం వచ్చి రోడ్డు మీద పడిపోతుంది ఏం చేస్తున్న తప్పుడు విధానం అదే దీపం ఉండాల్సినవిడ ప్లాన్ చేసింది ఏమని ఇదిగో రా నాయనా చిన్నడా ఇలా రా అంతే ఇంకా మీ నాన్న ఎలా పడగొట్టాలంటే మీ నాన్నకి కూర అంటే ఇష్టం బాగా ఏ కూరది ఏ కూర అమ్మది అని అడిగాడు ఏ కూర మీ నాన్నకి బాణం దిగిన మాంసం అంటే ఇష్టం ఏట మాంసం అన్నాడు మరి నేనేమి జస్ట్ లోపల ఉండి అలా తిరుగుతున్న మనకి ఏట అవడం మన వల్ల కదంటే ఆవిడ అందే మై హోనా అంది నేను ఉన్నా నేను విన్నా అన్నట్టు అంద జగన్ గారిలాగా నేను విన్నా నేనున్నా మీ నాన్నకు నేను ఇస్తా అంతే మేకంతపలికెళ్ళి మందలు ఏమన్నా చూడు మేక తెచ్చేసింది వెంటనే తెచ్చేసిడు వెళ్ళి మేకను తెచ్చి భర్తని ఎంత మోసం చేసింది చూడండి మేక మాంసం ఉండి ఏ మాంసం అందట అలా ఉండు దద్దరిప్పు కూరలు వండుతుంది ఎవరు చెప్పండి రేపు మనకే తెలదట కొన్నిసార్లు కొంతమంది కూరలు వండుతుంటే ఏంటిది అనుకుంటాం మనం అది ఎటు కూడా ఒకసారి మాకు గొడవ లేకుండా ఆక్టోపస్ చేసేసారు మేము అనుకున్నాం అది అది పన్నీర్ కర్రీ అనుకున్నాం అది పన్నీర్ కదా ఆక్టోపస్ అట ఆక్టోపస్ అని తెలుసుగా ఏదో పాగుతుంది సేకరణ అందరూ ఉన్నాం అనుకుంటాం పన్నీర్ కర్రీ అని కొంచెం వేయన్నా అది సాగుతుంది తర్వాత అర్థమైంది అది పన్నీర్ కాదు సీరియస్గా ఆక్టో పసర కొంచెం వేసుకో అన్న పక్క కర్రీ అడిగి వేసేసాను కూడా కొందరు కర్రీలు వండితే ఏమో ఏమో కొన్ని చెప్పలేం ఇక్కడ ఒక పిస్ దొరుకుతుంది మనకి ఎక్కడ ఐదు తుమ్ముల దగ్గర సామాన్ కొట్ట తెలుసు అది దాని కోనం అంటారు అది సరిగ్గా అండి అది కోడి మాంసం చేప కూడా మనకు తెలియదు అది అలా ఉంటుంది రెబొక్కా కూడా అట మేకను తెచ్చేసి ఏటమాంసం వండేస్తే ఈయన తినేస్తున్నప్పుడు తినే ముందు టెస్ట్ చేసుకుంటున్నాడు ఎవరు ఇసాక్ నేను అంటున్నానండి ఇంత టెస్ట్ చేసుకుంటున్నారు ఇసాక్ గారు ఇంతగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు దేవుడు చెప్పిన మాట మీరు మరచిపోయారా నిజానికి మీ ఫోకస్ అంతా పెద్దోడి మీద ఉంది దేవుని ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది చిన్నోడి మీద ఉంది మీరేం చేస్తున్నారు ఈ మాట ఎవరిస్తే బాగుండు ఎవరు రెబుక్క ఎవరించలేదు ప్లానింగ్ మీద ప్లానింగ్ చేసి ఒక అబద్ధం చెప్పించింది సూటేసుకోరా మేక తోలుతో సూట్ వేసుకున్నాడు వచ్చాడు పట్టుకున్నాడు స్వరమేమో యాకోబులో యాకబులో ఉందట దేహమేమో యాసవలో ఉందట ఎవరు నువ్వు అని అడిగితే చెప్పేసాడు అబద్ధం ఏమని నేను యాసవ నెక్స్ట్ మరలా ఇంత త్వరగా ఎలా వచ్చావంటే ఒక అబద్ధం చెప్పినప్పుడు మరొక అబద్ధం కప్పడానికి చెప్పాల్సిందే మరొక అబద్ధం ఏం చెప్పాడంటే నీ దేవుడు అరణ్యంలో నాకు త్వరగా దొరికేలా చేశాడు మరొక అబద్ధం అబద్ధం మీద అబద్ధం నేను చెప్తున్నా ఒక అబద్ధం మనం చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి మళ్ళీ వంద అబద్ధాలు మనం చెప్పాలి చెబుతూనే కొనక మరలా దాన్ని నిజం చేయడం అనేది ఆ తర్వాత ఒప్పుకోవడం తప్ప ఇంకేమి మిగలదక యాకోబు చేసింది ఏం చేస్తున్నాడు చూడండి అబద్ధం చెప్పాడు నెక్స్ట్ అబద్ధం దేవుడిని అడ్డంగా పెట్టాడు తర్వాత ఆ బ్లెస్సింగ్స్ నాకు కావాలన్నాడు ఆ రోజు తర్వాత అర్థమైంది ఇసాకుకి ఈ కుమ్ములాటి మధ్య ఇంత గొడవ మధ్య నాకు తెలిసి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి డిస్కషన్ ఖచ్చితంగా జరిగి ఉంటది ఏమిటి నువ్వు చేసిన పని మీరు చేసే పని ఏంటి అని అడుగుంటుంది ఆ రోజు నేను అనుకుంటున్నాను ఆ సీన్లోకి వెళ్ళి మీరు చేసిన పని ఏంటి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇసాకుకి తర్వాత అర్థమైంది ఏంటంటే నిజమే దేవునికి వారసుడు పెద్దోడు కాదు చిన్నోడి అని ఎప్పుడైతే అర్థమైందో ఇరవై ఎనిమిదిలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి ఇసాకు ఇరవై ఎనిమిది అధ్యాయం వచ్చి నుంచి ఇసాకు యాకోబుని పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవరి వివాహము చేసుకునకూడదు నీవు లేచి నీ తల్లికి తండ్రి అయిన బెథీలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి నీ తండ్రి నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒకదాని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములవునట్లు నీకు సంతాన వృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశము నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీకు నీతో కూడా నీ సంతానకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచే ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎవరికి పెద్ద అయినా ఇస్సాకు ఏమని అర్థమవుతుందో చూడండి నిజమే నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే యాసవ్ కాదు ఇవి దక్కాల్సింది ఎవరికి చిన్నోడికి యాకు దక్కాలి నిజమే అబ్రహాముకి ఇచ్చిన వాశీర్వాదం వాగ్దానం మరలా పొందుకోవాల్సింది ఎవరంటే నువ్వే నువ్వెక్కడుంటే మీ అన్న నిన్ను చంపేద్దామని చూస్తున్నాడు మీ తల్లి నేను కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీ మామయ్య ఇంటికి వెళ్ళిపో యాసావ్ ఎంత పగబెట్టాడు ఇరవై ఏడు నలభై ఒకటిలో చెప్తున్నాడు చూడండి తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసవ్ అతని మీద పగబెట్టను మరియు యాసవ్ నా తండ్రిని వచ్చిన దుఃఖదములు సమీపింపి ఉన్నవి అప్పుడు నా తమ్ముడు యాకోబుని చంపేయాలనుకున్నాడట తమ్ముడిని ఏం చేయాలనుకున్నాడట సొంతన్నే చంపేయాలనుకున్నాడు దేని కొరకు వీడు నన్ను మోసం చేశాడు చంపేయాల తమ్ముడిని ఎప్పుడైతే చంపేయాలనుకున్నాడో వెయిట్ చేస్తున్నాడ ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే మా నాన్న పోయేంత వరకు ఈ చేయని మా నాన్న చని చావు బతుకుల మీద దగ్గరలో ఉన్నట్టు వయసు అయిపోతుందానికి ఈయన పోనే ఈడ సంగతి చూసుకుంటా అని వనేసి కూర్చున్నాడు పగబట్టి ఎవరు యాసావు టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు పెద్దవాడి దగ్గర ఈ మాటలున్నాయని రెబక్క పట్టేసిన చూడు నలభై రెండులో రెబక్క తన పెద్ద కుమారుడు యాసావు మాటలు గుచ్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలవ నంపి అతనితో ఇట్లను నీ అన్నయ్య అయిన యాసాబు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను కూర్చి తన్ను తాను వాదార్చుకొని చూడండి ఆ మాట ఎంత కామెడీగా ఉందో చూడండి వాడు నిజానికి ఎక్కడ అనుకుంటున్నాడు చెప్పండి మనసులో ఇందాక అన్న చెప్పినట్టు హృదయంలో అనుకుంటున్నట్టు హృదయంలో అనుకుంటున్న వాడు హృదయంలోనే అనుకోవట్లేదట ఆ సీన్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఊహించుకోండి అటు ఇటు తిరుగుతున్నాడు అటు ఎలా గుద్దుకుంటూ ఏమని వీడి సంగతి నేను చెబుతాను ఆడిగాడే ఆడే గొడవ లేకుండా యాసవ్ యాసవే ఎలాగండి ఎలా మట్టి పాత సినిమాల్లో సత్య సత్యనారాయణ గారు ఎవరు ఉండేవారు చూసారా బొగ్గు మీద పెద్ద సొక్కెట్టుకుని ఇప్పుడు చూడకండి సినిమాలు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ఎలా శత్రువు డైలాగులు బయటకేనా ఊడిపోతుండే మనకి ఎంటున్నప్పుడు ఆడిన ఆ రోజు ఎలా చేస్తాడు ఆ మార్గంగా ఉండ వచ్చినప్పుడు ఆడ సంగతి నేను తెలిస్తా నన్ను బొగ్గు మీద సొక్కని ఎలా అనుకుని అలా అనుకుంటున్నాడు ఎవరు యాస వీడు అనుకునే డైలాగ్ అలా అమ్మి ఎవరు వాడికి వాడే వాదారి ఆ వాదారి పెట్టేటప్పుడు మా తమ్ముని చంపే వరకు నాకు మనశ్శాంతి లేదనుకుని అలా గాలిపించుకుంటున్నాడు అనమాట అలా టైంలో అలా అమ్మందరే నిన్ను చంపేస్తాడు ఎక్కడ ఉంటే ఆడు పగ పెట్టేసి ఉన్నాడు నిన్ను బ్రతకనేవాడు భయంకరమైన పగది మీ నాన్న నేను సజెషన్ ఇస్తున్నాం బాబు యజమాని ఇసాక్ గారు మీరైనా చిన్నవాడు చెప్పండి వాడు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఎక్కడా ఉండలేదు ఇప్పుడు నా కొంగు పట్టుకుని ఇంట్లో తిరిగి సాధువాడు వాడు ఎక్కడికి వెళ్ళినా బతకలేడు కొంచెం ఎవరైనా మన తరపున కన్నేసు ఉంచేవారు ఎవరైనా ఉన్నారంటే మా సహోదరు దగ్గర పంపించేయాలి ఈ టాక్ జరుగుంటుంది అనుకుంటున్నాను అప్పుడు ఇస్తాక అట్లాడు మీ అమ్మ సహోదరు లాభం దగ్గరికి వెళ్ళిపో అక్కడ వెళ్ళిపో సుమారు నాలుగు వందల మైళ్ళు దూరం ఆయన బయలుదేరుతున్నప్పుడు క్షమించడం ఇంకా వందల మైళ్ళు దూరం ఆ మైలు దూరం బయలుదేరి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడు మనకు కావాలి యాకోబు యాసావు యొక్క యాటిట్యూడ్ చూసాం యాసావు చేసింది ఏంటంటే ఉన్న విలువను గుర్తించలేకపోయాడు తన కన్నును తానే పోడ్చుకున్నాడు ఇంకా విచిత్రం ఏంటంటే యాసావు దేవునికి నచ్చకపోవడానికి ఏంటంటే ఇప్పుడు బాగా బయటికి వెళ్ళిపోయి బ్యాచ్ బాగా వినాలి దేవుడికి నచ్చి యాసావు నచ్చకపోవడానికి కారణం ఏంటంటే యాసావుకి దేవుని మాటల మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఎలా చెప్పగలం ఇది ఎలా చెప్పగలమంటే ఒక లెక్క ఉంది ఆ లెక్క చూద్దాం ఒకసారి ఆ లెక్కల్లో మనం కూడా కనబడుతుంది అబ్రహాం వై చూద్దాం ఒకసారి ఆది కాండం ఆదికాండ ఇరవై ఐదో అధ్యాయం బాగా వినాలి కొంచెం ఈ లెక్కలు మనసు పెట్టండి ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును తర్వాత క్షమించండి ఇరవై ఐదో అధ్యాయం ఏడో వచ్చిన అబ్రహాము బ్రతికిన సంవత్సరము నూట డెబ్బై ఐదు ఈ ఫిగరాల గుర్తుపెట్టుకోండి ఇసాక్ గారికి పెళ్ళయ్యే సమయానికి ఇసాక్ గారి వయసు ఎంత ఎంత మాకు తెలియదండి మా వయసు మాకు తెలియదండి కుదరదు ఇక్కడ ఆయనకి ఆధార్ కార్డు ఉందా చూసి చెప్తా అని కుదరదు ఇసాక్ గారు వయసు ఎంత ఉన్నాయి కార్డులో ఉన్నాయి పెళ్ళి అయ్యేసరికి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది ఎవరికి ఇశాక్ గారికి వయసు నలభై సంవత్సరాలప్పుడు పెళ్ళి అయితే ఎన్ని సంవత్సరాలకి కావలు పిల్లలు పుట్టారు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం అరవై సంవత్సరాలకి పిల్లలు పుట్టారు అంటే ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు ఎవరికి ఇశాక్ మరలా అడుగుతున్నా అన్నీ బాగానే మనకు లెక్కల దగ్గరే టెన్షన్ అవుతాం అబ్రహాము గారి వయసు నూట డెబ్బై అవుతుంది ఇసాక్ గారికి పెళ్ళి అయ్యే టైంకి ఇసాక్ గారి వయసు నలభై ఇశాఖకి నలభై ఏళ్ళ వయసులో పెళ్ళి అయితే ఇసాక్ గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు ఇరవై అంటే ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లలు అరవైలో పిల్లలు పుట్టారు ఇరవై సంవత్సరాల తర్వాత పుట్టారు ఇప్పుడు మనం అందాం ఇసాక్కి అరవై సంవత్సరాలు వస్తే అబ్రహాముకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు రావాలి అర్థమైందో లేదు మీకు పెద్ద లాజిక్ ఏం లేదు అబ్రహాము గారికి ఇసాక్ గారు ఏ వయసులో పుట్టారు రౌండ్ ఫిగర్ ఉంది వంద అంటే ఇసాక్ గారికి అరవై సంవత్సరాలు వస్తే అబ్రహా గారికి ఎన్ని సంవత్సరాలు వస్తాయి నూట అరవై యాసాబ్ ఎందుకు నచ్చలేదు మీకు తెలియాలంటే లెక్క నచ్చాలి లెక్క ఖచ్చితంగా మీకు తెలియాలి అబ్రహాం గారికి నూరేండ్ల వయసులో ఇసాకు పుడితే ఇస్సాకు అరవై ఏళ్ళ వయసులో ఇద్దరు కొడుకులు పుడితే ఇద్దరు కొడుకులు పుట్టే సమయానికి మన ఒళ్ళు అబ్రహాముకు పుట్టే సమయానికి అబ్రహాం గారు వయసు ఎంత నూట అరవై ఇప్పుడు నూట అరవై అయితే అబ్రహాం బ్రతికిన రౌండ్ ఫిగర్ ఎంత నూట డెబ్బై ఐదు అంటే యాసావు యాకోబు అబ్రహాముని ఎన్ని సంవత్సరాలు చూస్తారు పదిహేను సంవత్సరాల వయసు ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళే వయసు వచ్చింది ఎవరికి వేలద్దరికి అబ్రహం ఎలాంటి వాడంటే ఆయన వచ్చి సాక్ష్యం ఉంది కొడుకుల్ని కూతుల్ని మనవల్ని కూడా దేవుని నీతిని జరిగించాలని ఆజ్ఞాపించే వ్యక్తి ఎవరో అబ్రహం అంటే మనవల్ని ఇరువైపులు కూర్చోబెట్టుకొని అబ్రహం బాగానండి మనవల్ని పసి బాలు ఉన్నప్పుడు దగ్గర నుండి ఇరువైపులు కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా దేవుని కూర్చి ఈయన చెప్పు ఉంటాడా చెప్పడా చెప్పు ఉంటాడు ఒరే నేను ఎలా వచ్చాను తెలుసా ఇస్రాయలు కొన్నది ఏంటంటే వాళ్ళ బ్యాక్ హిస్టరీ ఎప్పుడు చెబుతూ ఉంటారు కల్దేలికి దేవుని పిల్లలకున్న విధానం ఏంటంటే గతం మర్చిపోరు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఎందుకంటే దేవుడే చెప్పాడు మర్చిపోకండి చెప్పండి మీ పిల్లల పిల్లలకు దాన్ని వివరించండి నన్ను అనుగూర్చి వివరించండి అబ్రహా ఏం చేసి ఒకసారి ఆదికాండం చూద్దాం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇట్లనగా యహోవ అబ్రహామును గుర్చి చెప్పినది అతనికి కలగొచ్చేనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించచ్చు యహోవ మార్గమును గైకుంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉంటుంది ఈ మాట చెప్పేసరికి ఇశాక్ పుట్టాడా ఒకవేళ పుట్టినా అది కొరకు మాత్రమేనా మీరు బాగా వేనండి అంటే అబ్రహాము ఎలా వాడంటే తన పిల్లలకంటే పిల్లలకు అన్నాడు అబ్రహాముకు ఉన్న పిల్లలు ఒక్కడే కాదు యాసావు యాకోబు కూడా ఆయనకి పిల్లలే అంటే వీళ్ళందరికీ దేవుని నీతిని కూర్చు నాయముని కూర్చి అబ్రహాము చెప్పడం ఆయన జీవితం ఎండింగ్ ఏంటో స్టార్టింగ్ ఏంటో నాకు బాగా తెలుసు ఎవరు చెబుతున్నాడు దేవుడు చెప్తున్నాడు అంటే ఈ లెక్కన కథలు కథలుగా దేవుని కూర్చి అబ్రహాము యాసావుకి యాకోబుకి చెప్పాడంటారా చెప్పలేదంటారా చెప్పాడు కానీ బావుగారికి ఎక్కలేదు ఎవరికి యాసావుకి మన యాసాలు ఉన్నా చూసారు ఇక్కడ యాసవ్యాసాలు వేసిన యాసాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎక్కదో వాక్యం వాళ్ళకి హృదయంలోనికి వెళ్ళదో విస్తరించి మెసేంజర్ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు బయటికి పోయి అక్కడ సోదుకరులు చెప్పుకుంటున్నాడు నేను నేనంటే బాగోదు ఎవరో ఎవ్రీ అండి ఎవ్రీ గ్రంథకర్త అంటాడు బాగుంటుంది చూద్దాం అండి గ్రంథకర్త పన్నెండవ అధ్యాయం నేనంటే బాగోదు ఆయనే చెడ బాగుంటుంది ఎవ్రీ గ్రంథకర్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది ఎబ్రి గ్రంథకర్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చి అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉంటుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు ఎలా అది నాకు అర్థం అవట్లేదు గ్రంథకర్త ఎబ్రి గ్రంథకర్త నాకు ఎలా ఏహో పరిశుభ్రతను అర్థం చేసుకోవడం ఆయనకి నచ్చడం ఎలా నాకు అర్థం కావట్లేదంటే ఎగ్జాంపుల్ ఒకరిని జీవిస్తున్నాడు ఎవరిని చూడండి చదువు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన ఏరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రైది పోదురేమో అని ఒక పోట కూటు కొరకు తన జాష్టత్వ హక్కును అమ్మేసిన యాసావు వంటి భ్రష్టుడైన ఎబిచారి అయినను అని జాగ్రత్తగా చూసుకుని ఎలా తిడుతున్నాడో చూడండి దేవుని మాటను మనసులో పెట్టుకోలేనందుకు యాసావుని ఏమన్నాడో వాడు బిచారి అన్నాడు దేవుని యొక్క మాటను నీతును మనం గోలుగా పెట్టుకోకుండా ఆయన స్వరం విన వినబడుతున్నప్పుడు మనం పట్టించుకోకుండా తిరిగితే నిజంగా ఉన్న పాపి కన్నా దేవుడికి అజయం ఎవరు చెప్పనా దేవుని మాట వినోళ్ళని వాడంటే దేవుడికి సిర్రెత్తిపోద్దని చెప్తున్నాను ఎందుకు ఎందుకు దేవుని మాటలు చెప్తారు మెసేంజర్స్ మలాకి అయినా ఎవరైనా యహోవా స్వరం వినాలి ఆ మాత్రం వినడం ఇష్టం లేకపోతే ఇంటి దగ్గర ఏడాలి ఇక్కడికి వచ్చి కూడా విన్నంటే యహోవాకి ఎలా ఉంటుంది నచ్చదు యాసావ్ ఎందుకు నచ్చలేదంటే కథల కథలుగా అప్రోహం దగ్గర నేను చెప్పించుకొచ్చాడు కథల కథలుగా తల్లి చెప్పింది కథల కథలుగా ఏసాగు చెప్పాడు ఎక్కలేదట టార్గెట్ ఏముంది ఎంజాయ్ ఎక్కడున్నా బాణం వేసేయాలి బాణం వేసేయాలి అనుకున్నాడు అంతే వేసే బాణం ఎవరికే వస్తావు బాణం వేసేయాలి వాక్యం మీద మనసు లేదు కాని ఎక్కడుందా ఆయనకి యాసావ్ గారికి బాణాలు వేసేయడం ఎవడోడికి ఎవనోని చంపేయడమే కా ఏదో జీవని చంపేయడమే వాడెవడో తెలుసా నిజానికి ఎబిచారం చేశాడా యాసావో చేయలే కానీ అన్న తెలుసా విభిచారు అన్నాడు ఏమైనా అబద్దాలు ఆడి ఏమైనా దొంగతనం చేశాడా చేయలా కానీ భ్రష్టుడు అన్నాడు దేవుడికి ఎంతగా నచ్చకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాటకు చెవి నొగ్గని వారంటే ఆయనకి కోపంతో రగిలిపోతాడు ఆయన నిత్యము కోపాగ్ని మీ మీద కొమ్మరించానండి మలాఖీ ద్వారా ఏదో దేశం మీద నిత్యము ఇస్రయేల్ నీ మీద కూడా కొమ్మరించేస్తాను ఎందుకు చెప్పినా మీరు తినేసి నా ప్రేమను అనుభవించి తిరగబడి మీరు చేస్తున్నది ఏంటంటే నువ్వు మమ్మల్ని ప్రేమించావని అడుగుతున్నారు సరే నా ప్రేమను నా వాకు కూడా మీరు వినరా నేను చెప్తున్నాను వాళ్ళని ఎలా అయితే తొక్కేస్తాను మిమ్మల్ని కూడా అలాగే తొక్కేస్తాను వాక్యం విన్న ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను చచ్చిపోతారు ఏదో ఒక రోజు చెప్తున్నా వాక్యమే ఎందుకు వినలేరు ఎందుకు వినలేరు జీవితం మీద ఆయుష్ మీద ఆరోగ్యం మీద చెప్పండి అన్ని ఇచ్చిన ఆయన స్వరం కొండ వినలేకపోతే వెతుకు బతుకుండాలని అడిగితే దేవుడికి అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఉందా పొగరు మనకు దేవుడి మాటలు వినాలంటే అందుకే చెప్తున్నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వినాలని వినని చెవుంటే నేను చెప్తున్న అవసరం అయితే ప్రభు అంటాడు దేవునికి లోపడిన చెవున్నా ముక్కున్నా కాలున్న చెయ్యి ఉన్న దాన్ని ఏమంటే చెప్పినా నరికే అన్నదాన్ని నరికేమని నిజంగా కోసేసుకు మనం కాదు అంత ఎలక్ట్గా ఉంది జాగ్రత్త యాసావు అని తిడుతున్నాడు పదిహేడు వచ్చింది బావు యాసావు ఆ తర్వాత ఆశ్రోదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు చరిత్ర మీరు చదివితే మీకు అర్థమైపోవాలి వాడికి ఉన్నప్పుడు విలువ తెలియలేదు పక్కోడికి ఇచ్చేసాడు ఆ తర్వాత వచ్చి ఏడుస్తున్నాడు కన్నీళ్ళతో ఏడిచి ఏడ్చేట పడిపడి గుడారాల చుట్టూ తిరుగుతూ ఇప్పుడు అరణ్యమునే ఆడవట్లేదు ఎక్కడ ఏడుస్తున్నాడు ఎక్కడ ఏడాలో అక్కడ ఏడవకుండా ఎక్కడెక్కడో ఏడుస్తున్నాడు ఏడుస్తూ నా జాష్టత్వం పోయింది నా జాష్టత్వం పోయింది పోయింది ఏంటో తెలుసా ఈ కుటుంబంలో ఉన్న పెద్ద రకమే కాదు అయ్యా అబ్రహాము దగ్గర వస్తున్న వాగ్దానం కూడా పోయింది అది అర్థమైన తర్వాత పట్టి పట్టి ఏడుస్తున్నాడు నాకు దొరుకుద్ది దొరుకుద్దా దొరకుదా శ్రద్ధతో ఎదగడట కానీ దొరకదు నేను చెప్తున్నాను దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు వినలేదనుకోండి విందామనుకున్న మీకు దొరకదు దూరం అయిపోద్దు ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు వినబడుతున్నప్పుడు మీరు వినలేదో యాసావులా మీరు ప్రవర్తించారో కన్నీళ్లు విడిచి అడిగినా ఎతికినా రమ్ములు కొట్టుకుని మాకు వాక్యం దొరకట్లేదని అనినా మీకు వర్తమానికులు లేకుండా దేవుడు చేస్తాడట ఒకవేళ ఏ వర్తమానికుడికి నిలబడి మాట్లాడినా వినలేని చెవి మీకు లేనప్పుడు నిలబడినాడు నోట కూడా ఆయనకు కావలసిన మాటలు అయినా రానివ్వడు నిజంగా చెప్తున్నాను రానివడు అయినా మాటలు అందనివ్వడు ఆపేస్తాడా బంధించడం స్టార్ట్ చేశాడో నోరిప్పు మాట్లాడేది ఎవడో నిజంగా చెప్తున్నాను వాక్యం దగ్గర చాలా సీరియస్గా మనం ఉండాలి మీకు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని కన్నీళ్ళు ఉన్నా వాక్యం వినం పరుగు పరుగు నుంచి కూర్చొని వినంటే కపర్ణ ఎందుకు నాశనం అయిపోయింది తూరెందుకు నాశనం అయిపోయింది వినలేదు వినకపోవడం చాలా డేంజర్ అది ఎభిచారం కన్నా భయంకరం అది దొంగతనం కన్నా భయంకరం అది దేవుని వాక్కును చెవి నొగ్గకపోవడం అన్ని పాపాల కన్నా పెద్ద పాపం అది నీకు ఎన్నున్నా వచ్చి కూర్చుని వినడం మంచి విధానం అన్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను యాసావు నచ్చి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే వాడికి స్వభావం లేదు యాకోపు నచ్చడానికి కారణం ఏంటో చెప్పనా వాడికి వాగ్దానాలు పిచ్చి పట్టింది ఎవరికి యాకో అబ్రహాం నోట విన్నాడు ఇసాకు నోట వినుండాలి తల్లి నోట వినుండాలి దేవుని దీవెనలు దేవుని దీవెనలు దేవుని దీవెల నాకు కావాలి దేవుని దీవెల నాకు కావాలి నాకు ఏం లేకపోయినా పర్లేదు నేను కష్టపడి వండుకున్న దానికి ఇచ్చేసి నాకు ఏం కావాలి దేవుని కావాలి కోరిక మంచిదే యాకోబుది కానీ పద్ధతి మాత్రం తప్పో దేవుని వాగ్దానాలు అందుకోవాలన్న కోరిక మాత్రం బాగుంది కానీ ఆ కోరికను మాత్రం తప్పుడు పద్ధతిలో తీసుకెళ్తాడు అందుకే మొట్టికాయల మీద మొట్టుకలు తిన్నాడు ఎవరు యాకోబు నీ డిజైర్ మంచిదే బాగుంది నీ కోరిక మంచిదే కానీ నీ కోరిక దేవుని చిత్తానుసారంగా లేదు ఏం చేస్తున్నాడు అబద్ధమాడాడు వాగ్దానం కొరకు అబద్ధం ఆడితే దేవుణ్ణి నచ్చేస్తావా నచ్చం అబద్ధాలు ఆడి ఏదేదో సాధిద్దామని కూడా నచ్చేస్తావా నచ్చం కోరిక పోంది దేవుని వాగ్దానం నాకు కావాలని దీవించాలని ఆ దీవుని పొందుకోవడానికి అడ్డదారులు దొక్కి ఏవేవో మామగారి దగ్గరికి వెళ్ళి దొంగ రాజకీయాలు చేస్తే నచ్చుతామా నచ్చం అందుకే తుంటి ఏమికి ఎరగొట్టించుకున్నాడు ఎవరు యాకోబం తర్వాత ఒక విషయం గుర్తు పెట్టుకోండి బైబిల్ ఒక విచిత్రమైన మాట అని నిజంగా బలే ఉంటుంది అది కంఫర్ట్ జోన్లో ఉన్నాం యాకోబు అన్నట్టుగా ఇరవై ఎనిమిది కన్న ముగించుకుందాం ఇరవై ఎనిమిది ఆది కాండం ఇరవై ఎనిమిది ఆదికాండం పది పదిహేను వచ్చిన యాకోబు బేర్షబా నుండి బయలుదేరి ఆరాను వైపు ఎలుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా తీసుకుని బాగా వెళ్ళండి పద వచ్చిన నుండి బయలుదేరి ఆరాను వైపుకి వెళ్ళాడట బేర్సుబాకి ఆరానికి నాలుగు వందల మైళ్ళు మైళ్ళు అంటే కిలోమీటర్ల మీద ఎక్కువ సుమారు రెండున్నర కిలోమీటర్లు ఎంత వస్తుందేమో నాకు సరి గుర్తులేదు మైళ్ళు కిలోమీటర్ల మీద ఇంత దూరం ప్రయాణం చేస్తూ అలిసిపోయి బేర్సుబా దగ్గర నిద్రపోయాడట బేతేల్ అక్కడ నిద్రపోయిన తర్వాత దేవుడు విచిత్రమైన చూపిస్తున్నాడు ఆ చూపించే ముందు పదిహేను వచ్చిన ఒక వింతైన మాట అన్నాడు ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు ఈమెజ్ ఉంటే చూపిస్తాం నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఏ దేశమందు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని చెప్పగా ఎంత బాగుంది ఎంత కమెంట్ చూడండి ఆ మాట ఎంత బాగుందో నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువునని చెప్పగా యాకోబుకి యాకోబుకి దేవునికి ఉన్న బాండింగ్ ఏంటంటే వినేచి ఉంది ఎవరికి యాకోబు యాకోబుకి ఎందుకు ఆ దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం నిద్రపోయినప్పుడు నిద్రపోయినప్పుడట యారో మార్కు తిరుగుతుంది పక్కన ఏదో బంగారు దేవతత్తులు నించిన మీదగా దిగిపోతున్న దర్శనం వచ్చింది ఎవరికి యాకోబుకి యాకోబుని దేవుడు ఎంత ప్రేమించాడంటే అబ్రహాముని ఎంత ప్రేమించాడో యాకోబుని అంతే ప్రేమించాడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు ఏమని తెలుసా నీ సంతానమునకు నీ సంతానమునకు అనక నీ సంతానములకు అనక ఏకవచనం చెప్పాడు నీ సంతానమునకు అన్నాడంటే ఎవరా సంతానం అంటే గలతీ పత్రికలో పౌలు గారు అంటారు ఆ సంతానము క్రీస్తే మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే క్రీస్తు యొక్క వాగ్దానాన్ని మీకు ఇచ్చేస్తున్నాను అబ్రహం అది ఇసాక్ వచ్చింది ఇసాకు తర్వాత మరలా నేను ఎవరికి ఇస్తున్నానంటే యాకోబుకి ఇస్తున్నాను యాసాబుకి ఎందుకు ఏమంటే వాడికి వాక్ మీద శ్రద్ధ లేదా అందుకడికి ఏమేమో నాకు నాడు ఎంత అరిసిపెట్టి గీ పెట్టిన వాడికి ఏమి ఇవ్వను కన్నీళ్లుగా కాచిన ఇవ్వను మరి ఎవరికి ఇచ్చారంటే వీడు ఎనగలడు అది వీడి పద్ధతులు బాలేదు వీడిని కొంచెం రైట్ వేలో పెట్టాలనుకున్నాడు ఎవరిని యాకోబని ఏం చేశాడు దేవుడు అంటే అక్కడ దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు దాన్ని మరలా లేవనెత్తి మాట్లాడతాడు క్రొత్త నిబంధన యాహానం ఏమని ఆ నుంచి ఎవరో కాదయ్యా ఆ రోజు యాకోబు కనబడ్డది ఎవరు మెస్ అంటే క్రీస్తు పూర్వం యాకోబ కనిపించింది ఎవరంటే మెస్ అయ్యా నిచ్చినయ్య మెస్ అయ్యాలంటే ఏంటి చెప్పనా దేవదూతలు అంటే పర సంబంధమైన ప్రభుత్వం భూమి మీదకి రావాలన్నా పోవాలన్నా మధ్యవర్తి ఒకరున్నారా ఆయనే మెస్సయ్య నించిన నెల మధ్యవర్తిగా ఉందో భూమి మీద నుంచి పరలోక ప్రభుత్వం కిందికి భూమి నుంచి పైకి వెళ్ళాలన్నా పైనుండి కిందికి రావాలి అన్నా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఏదైనా క్రీస్తు ముంగిట మోకాలు లేకపోతే ఈ ప్రపంచానికి బ్రతుకులేదన్న దర్శనం యాకోబికి ముందే చూపించేశాడు అప్పుడు చెబుతున్నాడు ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా నేను నీతో చెప్పింది ఏంటో చెప్పనా నిన్ను బట్టి ఒక జాతిని నేను ఉద్భవిస్తాను ఆ జాతి నుండి నేను చెప్పేది రాబోతుంది ఎవరు అంటే ఈ లోకానికి రాబోయే ఒక రక్షకుడు సేవియర్ అవసరం ఆయన ఎవరు యేసుక్రీస్తు ఆయన తీసుకురావడానికి ఆ వాగ్దాన ఫలానికి వారది నువ్వు నీ తర్వాత నీ పిల్లలు పన్నెండు మంది అదొక జాతి ఇస్రాయేళ్ళు వారి నుంచి యోధ యోధ నుంచి యేసుక్రీస్తు ఇది జరిగేంత వరకు యాకోబు నిన్ను నీ పిల్లల్ని వదలను అయితే యాకోబు కొన్ని నేర్పించాల్సి ఉంది ఏమి నేర్పించాలి బావుగారు అనుకుంటున్నారు దేవుడు మనసు గెలవడానికి అబద్ధాలు ఆడేసిన ఈ మధ్య వచ్చిందండి ఒక లాజిక్ ఏంటో చెప్పిన అబద్ధాలు ఆడేసినా పర్లేదట కానీ దేవుని యొక్క వాగ్దానం పొందుకునే అబద్ధాలు ఉన్నా పర్లేదట ఇది ఎక్కడ లాజిక్ మరి అబద్ధమాడనారని దేవుని ఎదుట అబద్ధాలు వాగ్దానాలు సంపాదించుకోవడం న్యాయమా సత్యం ఉన్న ఆయన దగ్గర అబద్ధాలు ఉంటాయా ఉండవు మరి లాజిక్ లేటెడ్ మరి అబద్ధం యాకో వాడాడు కదా అంటే అందుకే మట్టుకెళ్ళి తిన్నాడు మరి అబద్ధం వాళ్ళందరూ చాలామంది వాడారు కదంటే అందుకే శ్రమలు శ్రమలకుండా నడిచారు అబద్ధం దేవుని ఎదుట పనికి రాదు కానీ బైబిల్లో కొన్ని కొన్నిసార్లు దేవుడు చూసి ఉన్నట్టు ఎందుకు వదిలేసాడంటే ఇక్కడ మొట్టికాయలేసి భవిష్యత్తులో రాబోతున్న దేవుల్ని వీరు లేకపోతే కష్టం కనుక వీళ్ళకి మొట్టికాయలు వేస్తూ భద్రం చేస్తూ నడిపించేశాడు దావిదని వదిలేసాడు చెప్పండి తప్పులు చేస్తే వదిలేదు వదలడు మొట్టికాయలు మాత్రమే ఎదులాగా సరి చేస్తాడు దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే వినగలిగే చి గ్రహించే హృదయం క్రీస్తుని అంగీకరించే మనసు మనకుంటే నీలో లోపాలుంటే వాటిని సరి చేసి సరి చేసి నేను సంపూర్తి చేసేంతవరకు ఎంతవరకు ఆయన వదలడుగాక వదలడు ఆయన విడవడు విడబాయుడు ఈ లోపల మధ్యలో మనం సౌండ్ ఇవ్వకూడదు కొన్ని సరి చేస్తాడు యాకోపిక అన్ని సరి చేసాడు పెళ్లి విషయంలో ఇద్దరు ఒకే డ్రెస్ సేమ్ అండి మీరు చూడని చరిత్ర ఇద్దరు ఒకేలా ఉంటారు ఎవరు రాహేలు లే సేమ్ డిట్ ఇద్దరు ఒకలా ఉంటారు జస్ట్ ఎక్కడ తేడా అంటే కళ్ళు బాగోటాయి ఎవరు వీడి కళ్ళు బాగుంటాయి కళ్ళు చిన్నగా ఉంటాయి సేమ్ వాళ్ళు బురకాలు వేస్తారు బురకాలు సార్ నమస్తే సార్ మా సార్ అయినా రండి సార్ రండి వెల్కమ్ సేమ్ ఒకలానే ఉంటారు ఒకసారి మీకు చెప్పానే నేను రంగంపేట ఏరియా నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు సెమినార్కు పోతున్నప్పుడు ఒక దైవజనుడు నరి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వేళ మండు టెంట్లో తెల్లని బట్టలు వేసుకొని ప్రయాణం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి పెద్ద అయిన అడిగితే ఆ పెద్ద అయినా రండి సార్ లైవ్లో కూడా ఒకసారి మీరు కనిపించండి లైవ్లో కూడా ఒకసారి నేను చెప్పాను ఆ మండు టెంట్లో ఎనభై ఏళ్ళ వృద్ధుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు సువార్తకి ఇలాంటి వయసులో ఇప్పుడు సువార్థ తిరుగుతున్నాడు మరి ఎక్కడికి వెళ్ళొచ్చారు ఎక్కడికి వెళ్ళొచ్చారు ఆర్వీపట్నంలో అది ఆర్వీపట్నం ఇక్కడే మనం పక్క కూడా వెళ్ళాం ఇలాంటి సువార్థ చేస్తున్నాం మనం కూడా ఎవరి వస్తున్నాం పరిగెట్టాలని చెప్పు కూర్చోండి సార్ ప్లీజ్ దేవుడు కోరుకుంటున్నది ఏంటో చెప్పిన ఆసక్తి ఉన్న హృదయాన్ని కోరుకుంటాడు ఆసక్తి ఉన్న హృదయాన్ని పట్టుకొని నడిపిస్తాడు ఆసక్తి ఉన్న హృదయంలో లోపాలుంటా ఆయనే కడిగేసేంత వరకు విడబడు విడపాయడు ఎందుకు నచ్చాడు యాసా ఎందుకు నచ్చలేదు అంటే ఇప్పుడు మరలా డైరెక్ట్ చెప్తున్నాను వాడు విండో వీడు వింటాడు వీడు బైబిల్ చదువుతాడు వీడి చదవడు వాడు దేవుని మాటలు అంటే పరిగెడతాడు వీడు పరిగెట్టడు వీడికి దేవుడు వాగ్దానాలంటే పిచ్చి వీడికి లోకంలో సంతోషం అంటే పిచ్చి ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ జూన్లో మనం ఎంతమంది ఉన్నామో మనకి తెలియాలి డైలీ బైబిల్ చదవకపోతే వన్లైన్ అంటే వెరీ గుడ్ నువ్వు దేవునికి నచ్చుతావు బైబిల్ చదివితే నాకు పెద్ద బోరు కొట్టేస్తుందంటే వెరీ గుడ్ నీకు యాసాగు దగ్గరగా ఉన్నట్టు చూద్దాం ఇప్పుడు దీన్ని కవర్ చేసాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చం నుంచి అందుకు మోసేతో ఎలాగో చెప్పుచున్నాడు ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును ఎవరి ఎడల జాలు చూపుతునో వారి ఎడల జాలు చూపుతా కాగా పొందగోరు వారి వలనైనాను ప్రయాస పడు వారి వలనైనాను కాదు కాని కరుణించు దేవుని వలనే అగును మరియు లేఖను మరల ఇంకో కాంటాక్ట్ ఎత్తుతున్నాడు ఆయన జరుగుతుంది ఏముందో చూడండి పౌలు గారు ఎత్తిన సబ్జెక్ట్ అది చిన్న విషయం కదా అది పెద్ద ఫిలాసఫీ చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే ఇదిగో చిన్నవాడు ఎందుకు నచ్చాడు పెద్దవాడు ఎందుకు నచ్చలేదు అంటే చిన్నవాడి యొక్క యాటిట్యూడ్ దేవునికి నచ్చింది యాటిట్యూడ్ అని కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి అవి సరి చేస్తాడు కానీ వాడు హృదయం నచ్చింది వాడు ఆతృత నచ్చింది క్రీస్తుని అంగీకరించి మనసు నచ్చింది వాడిని పట్టుకున్నాడు యాస నచ్చలా భవిష్యత్తు తిరిగిన దేవుడు ఈడు నచ్చాడు ఈడు నచ్చలేదని ఇంకా పుట్టి మేలైన కీడైన చేకి మునిపోయి ఎందుకు చెప్పాడంటే ఏం జరగబోతుంది ఎలా ప్రవర్తించబోతున్నారు ఆయనకు తెలుసు కనుక ముందే చెప్పేశాడు ఇది మీరు చూడండి అంటున్నాడు ఫరోని ఎందుకు కఠినపరిచాడంటే ఫరోని కాదనుకుని ఇస్రాయల్ని ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఆయన అద్భుత కార్యాలు చూపించుకోవడానికి ఫరోని కఠినపరిచేసాడు అనుకోకండి అది కూడా తెలియాలి అంటే ఫరోని దేవుడు కావాలని కట్ని బరిచేసి ఆయన బలాత్సయ్యను చూపించుకోవడానికి ఆయన మహిమను చూపించుకోవడానికి ఈయన తింగరోని చేసేసి ఈయన కఠినత్ముడిగా మలిసేసి దేవుడు రిమోట్ కంట్రోల్లో వీడిని వాడేసుకుని ఈయన్ని మాత్రం ఇలా బలి చేసేయడం అది కాదు దేవుని ఉద్దేశం దేవుడి ఉద్దేశం ఏంటంటే వీడు దేవునికి తన మనసులో చోటియ్య నొల్లకపోయాడు గనక వీడు చేయరాని కార్యాలకు అప్పగింపబడ్డాడు ఎవరు ఫరో ఆ కఠినపరచబడిన పాత్ర దేవుడు పట్టుకొని ఇస్రాయేల్కి బుద్ధి చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడు వీడు ఉగ్రత పాత్రగా మార్చబడ్డాడు వీడు చెప్పండి దీవెని పాత్రగా మార్చబడ్డాడు కారణం ఏంటంటే వీరికి దేవుని మనసులో చోటి లేదు వినే చెవి లేదు ఇది లేకపోవడం చాలా చాలా ప్రమాదకరమట ఇప్పుడు అంటున్నాను ఎవరైతే సువార్త నిర్లక్ష్యం చేస్తారో వారి సరిగ్గా వినరో వారిని చెప్తున్నాను దేవుడు వారిని పట్టించుకోడు బైబిల్ ఒక మాట ఉంది పౌరులు గారు చెప్తున్న థీమ్లోనే నన్ను ఎవరు ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను నన్ను ఎవరు నిర్లక్ష్యం చేస్తారు నేను కూడా వారిని నిర్లక్ష్యం చేస్తాను సామెతలు ఉంటుందిగా మరలా ఎవరైతే సువార్తను వింటారో వారిని దేవుడు పట్టించుకుంటాడో పూర్తిగా వారు మార్పు చెందేంత వరకు వారిని విడవడం నిజమే వెన్నంటిని మారిపోతామండి వెన్న ఫస్ట్ రోజే మారిపోతామా మారా వినగా వినగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి చచ్చిపోయే లోపు యాకోబులా పరిపూర్ణంగా మనల్ని చేసి దేవుడు తీసుకుంటాడు అప్పటి వరకు ఎన్నో శ్రమలకుండా ఇబ్బందులకుండా అనుభవాలు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఈ మధ్యలో మనం వినే చెవిని గ్రహించే మనసును వదలగాక వదలకూడదు ఎబ్రే గ్రంథకర్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇంకా అవ్వలేదు అనుకోకండి అయిపోయింది పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన విశ్వాసమును బట్టి యాకోబం అవసాన కాలం యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేయని ఆ పదవి ఎంత పొంద చూడండి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని అంటే దేవుడిచ్చిన ఓడిపోయిన అణువు మీద ఆనుకొని నీ వల్లే ఈరోజు నేను ఇలా అయిపోయానని అనకా దేవునికి ఏం చేశాడట మహిమ చెల్లించాడట అంటే నేను ఓడిపోవడమే మంచిది నా లాజిక్లు మ్యాజిక్లు అబద్ధాలు నా కష్టం ఇవన్నీ చెప్పుకోవడం కాదు ప్రభా నేను ఓడిపోయాను నేను ఓడిపోయి నన్ను నీవు గెలిపించావు ఈ అనుభవం నేను మర్చిపోనని తన చేతికర్ర మీద అనుకుని దేవుని మహిమపరుస్తూ కొడుకుల్ని కొడుకుల్ని దీవించడట ఎందుకంటే దీని కొరకు ఆయనకు చాలా అనుభవం ఉంది యాకోబు నచ్చడానికి కారణం దీవెల్ని కొరకు పరిగెట్టాడు యాసవు నచ్చకపోవడానికి కారణం అరణ్యాలు పరిగెట్టాడు ఇతను వింటాడు ఇతను ఎంటాడు ఇప్పుడు మన కోసం క్లియర్ అయింది ఎందుకు యాకోబుని ప్రేమించాడు ఎందుకు యాసవని దేశించాడంటే ఒకే ఒక్కటి వాక్యం వినేవాడిని ప్రేమిస్తాడు వినని వాణ్ణి వింటే సరిపోద్దా అంటే వింటేనే సరిపోద్దు విని దాని ప్రకారం గ్రహించి దాని ప్రకారం నడిచేవాడు దేవునికి నచ్చుతాడు అర్థమైన వారు ధన్యులు అర్థం కాని వారు ఇంకను యాసావులు ప్రార్థన చేసుకుందాం పరలోకమందరం అందరూ ఎంత ఈ సంగతులు గ్రహించారో మాకు తెలియదు దేవా విలువైన బలమైన మాటలు మీరు అందించారు తండ్రి వినే చెవిని మాకు అనుగ్రహించండి వినలేకపోతున్నాం తండ్రి మీ వాక్యానికి చెవి నక్కలేకపోతున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి బలమైన వాక్యాలు మాతో మీరు మాట్లాడుతున్న తండ్రి వినలేని మనస్సు మాకు తండ్రి దుష్టిని యొక్క తల్లొంపులు వాక్యం ఎత్తబడుతున్నప్పుడు వెతికిపోయే స్వభావం వాడు తండ్రి అలాంటి వాడికి మేము దొరికేవారుగా ఉండక తండ్రి వాక్యానికి మనసునిచ్చి మీ కొరకు తండ్రి మీ నిర్ణయాల కొరకు మీరు అవ్వబోయో వాగ్దానాలు పండు పట్టుకోవడానికి తండ్రి మమ్మల్ని నిలబెట్టండి నడిపించండి మమ్మల్ని ఎడవద్దు తండ్రి ఎడవద్దు దేవా ఆ మనసును మాకు ఇవ్వండి తండ్రి వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ మీ చేతిలోకి అప్పగిస్తూ సంఘాన్ని సంఘ నాయకుల్ని సంఘ స్వార్థికులని అందరినీ మీ చేతిలోకి అప్పగిస్తూ మీరే మహిమ పొందుకుంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె సెలవు